ರಕ್ಷಣಾ ಮಂದಿರಕ್ಕೆ ನಾನು ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆ ನಾನು ರಕ್ಷಣಾ ಮಂದಿರದ ದರ್ಶನಕ್ಕೆ ದೇವರು ನಾನು ಸತ್ಕಾರ ನೇತ್ರ ಅಭಿವೃದ್ಧಿ ನಾನು ಲೋಕವನ್ನು ರಕ್ಷಿಂಪಬಡೆ ಆತ್ಮನ ಕಂಟೇ ರಕ್ಷಣಕ್ಕೆ ನಡಿಪಿಸಿದ ಸೇವಕರ ವಿಷಯಂಲೋ ನಾನು ಬಹಳ ಚಪ್ಪರಂತ ದುಃಖ ವೇದನೆ ಬಹಳ ಉನ್ನದ అలాగే యవనస్థ విషయంలో కూడా ఉన్నది. నేను యవనస్థ విషయంలో అంత శ్రద్ధ వహించలేదు, కానీ ఎవరు చెప్పినా కూడా యవనస్థ విషయంలో శ్రద్ధ వహించలేదు. అయితే సేవకుల విషయంలో మాత్రం నాకు చాలా వేదన దుఃఖం. ఎందుకంటే సేవకుడు ఒక వ్యక్తి సత్యంలో ఉంటే సంఘం అంతా సత్యంలో ఉంటుంది. సేవకుడు ఒక వ్యక్తి దుర్బోధనలో ఉంటే సంఘం అంతా దుర్బోధనలో ఉంటుంది. సంఘం కాదు సంస్థ అంతా కూడా దుర్బోధనలో ఉంటుంది. సేవకుడు ఒక్కడు దురదశములు కనబడితే సంఘం అంతా దురదశమే కనుగొంటుంది. సేవకుడు ఒక్కడు పనికి మానవాడైతే సంఘం అంతా పనికి మాన సంఘమైతే, సేవకుడు ఒక్కడు వేషధారి అయితే సంఘం అంతా కూడా వేషధారిగానే ఉంటుంది. మనమే మూల పురుషులు సంఘానికి. సేవకుడు సేవకుడు సత్యంలో ఉంటే సంఘం అంతా సత్యంలో ఉంటుంది. సేవకునికి దేవుడి మార్గం తెలిస్తే సంఘానికి అంతా దేవుడి మార్గం తెలుస్తుంది. సేవకునికే తెలవలేదనుకోండి, అప్పుడు ఈ వాక్యం వర్తిస్తుంది. పునాదులు పాడే పోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీ భాష కరెక్ట్ లేడు, మీరే చేస్తారు. మీరు వేసుకున్న పునాదే రాంగ్ రూట్లో ఉన్నది. ఇక మీరు ఎలా రాంగ్ రూట్ నువ్వు చెప్తే మీ పాస్టర్ ఇక్కడ నేనుడు. నువ్వు నాయకులు మార్చగలవా, సంస్థలు మార్చగలవా, నువ్వు మారాలంతే. కాకపోతే అక్కడి నుంచి వేరే నిజమైన సంఘంలోకి వెళ్ళా అంతే. నువ్వు చెప్పితే ఆ సాక్ష్యం నీ సాక్ష్యం నీకు దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం మీ నాయకుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. మీ సంస్థ అంగీకరించదా? అంగీకరించదు. అందరూ సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత ఆలోచన. సంఘానికి శిరస్సు చేస్తూ ఉండాలి. ఎవరు చెప్పినా ఒప్పుకోవాలి. చిన్న పిల్లలు నాకు దర్శనం ఇచ్చిందన్న అంగీకరించాలి. నీ కనుక ఒకవేళ అంగీకరించే మనసు లేకపోతే వివేచించాలి. ఏమని చెప్పింది నువ్వేనా కాదా తెలుసుకోవాలి. అలా తెలుసుకునే వివేచన మీకు లేకపోతే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవలు పెడతాడు. ఆ వాక్యం మీకు మిమ్మల్ని నేరస్తులుగా వస్తుంది. కనుక సంఘ కాపరి, సంఘ నాయకుడు, అందుకొరకే ఎబ్రీ పత్రిక 13:7 ఇలా రాసింది. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి అని రాస్తుంది. ఇంకొకరికి నాయకులు ఎలా ఉండాలి? మీరు సంఘానికి నాయకుడు కాదు, మీ నాయకులకు ఇంకొక నాయకుడు. ఏరియా పాస్టర్ అని ఉంటారు కొంతమంది. ఏరియా పాస్టర్ ఉంటారు ఆయన పాస్టర్కి ఆయనకంటే ఇంకా సంఘాన్ని స్థాపించే నాయకుడు ఉంటాడు. అన్ని సంస్థలు సంఘంలో కొన్ని ఒక సంస్థలు సంస్థకు నాయకుడు ఉంటాడు. ఇలాగో మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్న వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా ఫలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి అని రాశారు. ఏమన్నంటే ఆ అమ్మగారికి ఉద్యోగం ఉంది కాబట్టి అయ్యగారు అంటారు, ఆ మేడంకి డాక్టర్ గారు సపోర్ట్ ఉంది డాక్టర్ గారు కాబట్టి వాళ్ళకి ఏం బాధలు ఉంటాయి మాకున్న బాధలు ఉంటాయి అని కూడా అంటారండి. ఇలాంటి మాట ఇలాంటి ఆలోచన హృదయంలో పుట్టింది అంటే అది దుష్టుండి పుట్టిందే కానీ పరిశుద్ధాత్మని పుట్టింది కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకే మనసు. పరిశుద్ధాత్ముడు చెప్పింది కుమారుడు దోషివేడు, కుమారుడు చెప్పింది తండ్రి దోషివేడు, తండ్రి చెప్పింది కుమారుడు దోషివేడు, తండ్రి చెప్పింది పరిశుద్ధాత్ముడు దోషివేడు. త్రియేక దేవుడు అని అందుకొరకు అంటారు. త్రిత్వంలో ఏకత్వం అని అందుకొరకు అంటారు. మనం ఎలా ఉండాలి? సంఘం అంటేనే యేసుప్రభు శరీరం. మనం ఒకప్పుడు పాపులం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, పవిత్రులుగా తీర్చబడ్డాం, తర్వాత పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, తర్వాత ఇప్పుడు సంపూర్ణం అయిపోవాలి. మనం సంపూర్ణులు మాత్రమే సంఘంలో ఇప్పుడు ఎత్తబడతారు దేవుళ్ళు అక్కడ కడుమరము కానీ అసంపూర్ణం. అందుకొనకే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం అవుతుంది అని కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13:13 చెప్తున్నాం. పూర్ణమైనది మనలోనికి రావాలి, అనగా లోపం లేనిది మనలో ఉండాలి.
బాప్తిస్ మార్మనస్ విషయంలో బాప్తిస్ విషయంలో పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో పరిశుద్ధాత్మ చేత నడిపింపే నడిపించబడే విషయంలో పౌలు భక్తుడు మనందరం చెప్పొచ్చు నంబర్ వన్ భక్తుడు అని ఆయన ఒకసారి ప్రధాన యాజకుడిని దూషించాడు ఇంకొకసారి ఆసియాలో వక్కని చెప్పడానికి పరిగెత్తింది గలతీయ పురుగుల మీదుగా బితూనేకు వెళ్ళాలని ప్రయత్నం చేసింది ఆయన మాసుదూరి దేశస్థుడు రాత్రిపూట దర్శనంలో కనబడి కలను నువ్వు మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయండి అని దర్శనం చూశాడు అప్పుడు ఆసియాను రద్దుపరుచుకున్నాడు అప్పుడు బితూయను రద్దుపరుచుకొని మాసుదూరికి దేవుడు మమ్మల్ని సువార్తకు పిలుస్తున్నాడు అని గ్రహించి నువ్వు మాసుదూరికి బయలుదేరుతామన్నాడు మాసిదోనియాలో ఎంత సూపర్ సంఘం కట్టబడిందంటే మాసిదోనియా విశ్వాసులు నిరుపేదలైనా సరే వారు దాతృత్వం బహుగా విస్తరించింది వారు శక్తికి మించి దేవునికి ఒక విధానాలు చూసినగా రెండు కాసులు వేసిన విధానం శక్తికి మించి ఆమె జీవనమంతా వేసింది మాసిదోనియా సంఘస్థులు కూడా వారి జీవనమంతా జీవనం కాదు శక్తికి మించి దేవునికి సహకరించిన సేవను సేవకునికి అని కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం రాసి ఉంటుంది కనుక దయచేసి మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి పొందడం పొందంగానే సరిపోదు ఇప్పుడు జరుగుతున్న చాలా పొరపాటు ఏంటంటే పొందుతున్నారు ఇంతగా కూర్చుంటున్నారు ఇంట్లో కూర్చోవద్దు మనం గాలి తనకి ఇష్టమైన చోటు విసురుతుంది దేవునికి ఇష్టమైన చోటుకు వెళ్ళాలను నువ్వు దాని శబ్దం వింటే కానీ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళదు ఎవరికి తెలియదు నువ్వు ఎవరింటికన్నా పోతే సంస్థ భేదం సంఘ భేదం కుల భేదం మత భేదం రాష్ట్ర భేదం లేదా ఇంకా జాతి భేదం ఇలాంటివి పెట్టుకోకుండా దేవుడు ఎవరి దగ్గర ఉమ్మంటే వాళ్ళ దగ్గర పో దేవుడే వచ్చినంట తెలుసా నువ్వు పోతే నువ్వు కనుక అట్లా ప్రయాణం చేస్తే అన్ని జనులు కూడా నీ సంఘాలకు వస్తారు ఎవరైనా అంటే అన్ని జనులే వాళ్ళకి జవాబు చెప్తారు ఏం మాట్లాడుతున్నా ఆయన రాకపోతే బిడ్డ చచ్చిపోయేది యుగం ఆయన అన్ని జనులు వాళ్ళని అనుభవిస్తాం తెలుసా ఇలాంటి నడిపింపు దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి ప్రవేశపెడితే భాషలందా భాషలు ఎగురుడిందా ఎగురుడు అర్థం కాకపోతే ఎందుకు మాట్లాడాలయ్యా దర్శనమైందా దర్శనం అని అంటున్నారండి క్రైస్తవులండి ఆ రక్తం కడగబడి ఆయన పేరు పెట్టుకొని అనేకమైన మేలు అనుభవించి యేసుదేవుని దగ్గర నుంచి యేసుప్రభు దర్శనం ఉండలేదా యేసుప్రభు అన్ని భాషలు మాట్లాడలేదా నువ్వు బైబిల్ చదవలేదు ధ్యానపూర్వకంగా చదవలేదు ఈనాడు పేపర్ చదివినట్టు చదివినావు కావచ్చు లేకపోతే సందమా పత్రిక చదివినట్టు చదివినావు కావచ్చు అది కట్టుకథలు ఏమన్నా అబద్ధాలు ఏమన్నా ఈనాడు పేపర్ వచ్చిన అబద్ధాలు ఏమన్నా అబద్ధాలు పుట్టలు ఏమన్నా ఇవాళ ఒక తీరు రాస్తాడు అదే న్యూస్ తెల్లారి ఇంకో తీరు రాస్తాడు మన ఇప్పుడు చూసాను కదా ఏంటిది గాంధీ హాస్పిటల్లో గ్యాంగ్ గారు చూసింది కదా మళ్ళీ తెల్లారి పేపర్ వచ్చింది అదంతా అబద్ధం అని వచ్చింది అంటే నిన్న చదివినోడు ఇలా సన్నారా అంతే ఇంత ఘోరం ఇలా ఇది అలాంటిదా యేసుదేవునిలో ఏదన్నా అవునంటే అది అవునన్నట్టే నా చేత కానీ సిల్వాన చేత కానీ బోధింపబడిన మాటలు యేసుక్రీస్తు అన్ని అవునన్నట్టుగానే ఉన్నాయి అవి కాదన్నట్టుగా లేవు అని రాయబడింది కనుక జాగ్రత్తగా వినండి అసత చేయకండి దేవుడు మాట ఇస్తే అది దేవుని మాటే అని గ్రహించండి అంగీకరించండి ఒప్పుకోండి అలా నడుచుకోండి కీర్తన గ్రంథం నుంచి 2వ కీర్తన 8వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చేదను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను చిన్న ప్రార్థన పరిశుద్ధ మా తండ్రి సేవకుల కొడుకులు మేము ప్రవేశిస్తున్నాం నిరీక్షణ వాక్కును ధ్యానించుకోబోతున్నాం దేవరాన కీర్తన 2వ కీర్తనలో 8వ వచనంలో నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని నీకు దిగంతములకు సొత్తుగాను అని చెప్పేవాడు ఈ మాట మేమందరం నమ్ముతున్నాం ఇదిగోనా ఈ వాక్యాన్ని మేము మా జీవితంలో మేము అన్వయించుకుంటున్నాం ఏ రోజు నుంచి నిన్నే అడుగుతాం జనాలను నిన్నే అడుగుతాం భూమిని వాటిని మేము స్వతంత్రించుకోవాలి సాధించుకోవాలి జనములను స్వాస్థముగా భూమిని దిగంతలు సొత్తుగా మాకు సొత్తు సిద్ధం చేసి ఉంచారు మాకు స్వాస్థను కూడా సిద్ధం చేసి ఉంచారు
అయితే ఆ రెండింటిని నువ్వు స్వతంత్రించుకొని నీకు భూమి మీద ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా జీవితాన్ని బట్టి మా సేవను బట్టి మీకు మహిమ కలిగే రీతిగా మా భవిష్యత్తు ఉన్నట్టు సహాయం చేయండి కృప చూపించు దేవస్వరములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా జాగ్రత్త వినండి నన్ను అడుగుము మనం అడగాల్సింది దేవుణ్ణి అడగాలి ఏం అడగాలి ఇల్లు అడగాలి కదా సుఖభోగాలు అడగాలి కదా పొట్ట తిప్పలు అడగాలి కదా బండి అడగాలి కదా ఏం అడగాలి చాలా మంది చేసే పెద్ద పొరపాటు అనమాట దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆరోగ్యం అడగాలి కదా నిన్ను బతికించిందే ఆయన స్తుతించడం కొరకు నిన్ను బతికించిందే ఆయన మహిమపరచడం కొరకు నీ ఆశ పొడిగించిందే నిన్ను దీవించడం కొరకు నీకు సమృద్ధిగా ఇవ్వడం కొరకు అయితే నువ్వు అడగవలసిన ఏంటిది అడగవలసినవి ఏమి తిందమో ఏమి తాగమో ఏమి ధరించుకుందమో అయ్యా లేకపోతే ఆరోగ్యం కావాలి దేవా అదా లేకపోతే అప్పులు తీరాలి దేవా అదా లేకపోతే కారు ఇల్లు వాకిలు చేను చలక ఇంకా ఇవ్వ నువ్వు అడగాల్సింది నీకు ఇస్తానే కదా దానికి ఇంక్లూడ్ అయింది అన్ని నన్ను అడగము జనము నీకు స్వాస్థ్యంగా ఇస్తాను జనములు స్వాస్థ్యంగా ఉండి జగన్ జనంలో ఉన్న డబ్బులు స్వాస్థ్యం కదా మనకు జనాలను ఇచ్చినాక జనాల ఆస్తి మనది కాదా జనాల సంపద మనది కాదా జనాల మనస్సు మనది కాదా జనాల శక్తి మనది కాదా జనముల ఐశ్వర్యం మనది కాదా జనముల ఐశ్వర్యం నీ దగ్గర నడిపిస్తాను రాసిలేదా భూమిని సొత్తుగా ఇస్తాడు సొత్తు 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 భూమి అంతా లోకం భూమియు దాని సంపూర్ణత లోకమన లోక నివాసులను యెహోవావే 24 కీర్తన మొదటి వచనం భూమియు దాని సంపూర్ణత లోకమును దాని నివాసులను ఎవరు వేరే దేవుడు వేరే దేవుడు ఉన్నాడు ఆ లోకంలో సృష్టిలో ఈ మర్మ నీకే నీ మైండ్కి అర్థమైంది నీ హృదయానికి అర్థం చేసి లోకం అంతా గుడ్డితనంలో ఉన్నది క్రైస్తవులు కూడా 75% గుడ్డితనంలోనే ఉన్నారు దేవుడు నిన్ను అడుగు నిన్నుకు స్వాస్థ్యంగా ఇస్తా నువ్వు అడుగు నిన్ను సొత్తుగా ఇస్తా సొత్తు అంటే మనదేనా వేరే ఉన్నదా సొత్తు అంటే దెబ్బ సొత్తు అనుకున్నావు అంటారు అంటారా మరి నేను ఆయన సొత్తు అనుకుంటున్నావు అంటారు కదా కోపం వచ్చినప్పుడు సొత్తుగా ఇస్తాను అంటున్నాడు దేవుడిని నమ్మవా దేవుడి మాట నమ్మవా అంటే యేసుదేవుని నమ్ముతావు కానీ ఆయన చెప్పిన మాట నమ్మం ఇదేమైనా విశ్వాసం వాక్యం అంటే దేవుడు కాదా వాక్యం అంటే వేరేనా ఉత్తుత మాటలా వాక్యం అంటే జాగ్రత్తగా వినండి నమ్మేను చాలా వందనాలు నమ్మినందుకు దేవుడు నమ్మి తిరిగాను చాలా వందనాలు సేవకు లోపడ్డారు 200 వందనాలు దేవుడు నమ్మేను సేవకు వచ్చాను బాప్తిస్మం తీసుకున్నాను 200 వందనాలు పరిశుద్ధాత్మ పొందాను ఇంకా 200 వందనాలు బైబిల్ పట్టుకున్నాను ఇంకా 200 వందనాలు వాక్యాన్ని నమ్మితేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది వాక్యాన్ని నమ్మకపోతే సమస్య పరిష్కారం కాదు 65వ కీర్తనలో 10వ వచనం ఈ మాట రాస్తున్నది నువ్వు వాక్యాన్ని నమ్మిన నిజమే వాక్యం ఒక విత్తనంతో సమానం నీ హృదయం ఒక భూమితో సమానం దాని దుఃఖులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జనుల చేత దాని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా చూసారా మొలకెత్తుతనే ఆశీర్వాదం మొలకెత్తడం అంటే రూపాంతరం చెందితేనే కదా మొలకెత్తేది గింజ గింజ ఉన్నట్టే గింజ గింజ ఏమంటే షెట్ అవుతుంది ఎక్కడన్నా అది రూపాంతరం చెందాలి రూపాంతరం చెందాలంటే రోమపత్రిక 12వ అధ్యాయం ఇలా చెప్తుంది మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుది మనస్సు మారాలి నువ్వు మనసు మారకుండా అడిగినావు అనుకోండి ఏం దొరకదు మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు మీరు మత్సరు పడదురు మీరు పోట్లాడదురు మీరు ఇంకా దేవుని అడగట్లేదు మనసు దగ్గర కొట్లాడుతున్నారు ఆస్తి కొరకు సంపద కొరకు ఐశ్వర్యం కొరకు అది ఏమి లాభం లేదు దేవుడు అలా అయ్యాడు ఎవరికి ఇవ్వడు నన్ను అడగము మీరు దేవుని అడగలందరూ మీకు ఏమీ దొరకటలేదని తక్కువ
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 2 3 వచనం చెప్తున్నాయి. కనుక అశుద్ధత లేకండి దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి? ఆ దర్శనం ఒక పాస్టర్ గారంట ఇట్లా ఊరు బయట స్థలం కావాలనుకున్నాడు. ఒకసారి ఎవ్వరు చూడని నసుక మసుక చీకట్లో అక్కడికి పోయి కూర్చొని ఒక చిన్న బొంద తీసి దాంట్లో చిల్లర పైసలు ఆ బొందలు పెట్టి ఆ బొంద మీద ప్రార్థించాడు. దేవా నన్ను అడుగుమో, నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దేవుని సొత్తుగా ఇస్తాను, ఈ భూమి నాకు మీ ఆరాధన కొరకు, మీ ప్రజలు ఆరాధించడానికి, ఇక్కడ మందిరం కట్టుబట్టడానికి, ఇక్కడ నేను మీ ప్రజలను ఆరాధించడానికి భూమి కావాలి. ఎవరిదో నాకు తెలియదు, కానీ నేనైతే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నా మొత్తానికి ఈ భూమికి. ఆయన బొందేసి బొందలు పెట్టి పైసలు పెట్టి బొంద మీద చేపెట్టి ప్రార్థించినాడు. లేదు అది నేను చెవులారా విన్నా. నేను మాకు కూడా చెప్పుదల్లా నాకు దేవుడు పంపించింది కాబట్టి అక్కడ కూడా నేను ఒక బొంద తీసిన బొందల పైసలు పైసలు చిల్లర పైసలు ఏమో ఎప్పుడైనా తగ్గుకుంటే మన వాళ్ళు పనికి వస్తాయి. నోట్ వేసినాం అనుకో ఖరాబ్ అయ్యాయి. దాన్ని కూడా ఎందుకు ఖరాబ్ చేయాలి? ఆయన బొంద తీసి ఆ బొందల పైసలు పెట్టి బొంద మీద ప్రార్థనిస్తుంది. ప్రభావితి నాకు నీ ప్రజలు ఆరాధించడానికి, శుద్ధించడానికి, గణపరచడానికి, మయపరచడానికి, ఇక్కడ నీ నామం గొప్ప చేయబట్టడానికి, నాకు దుకాణాలు కట్టుకోవడానికి కాదు, నాకు ఇంకేదో పెట్టుకోవడానికి కాదు, బిజినెస్ కొరకు కాదు, మరి దేని కొరకు నాకు ఇబ్బంది, నాకు అవసరం నీ మహిమ కొరకు నాకు అవసరం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్ చేసినందు మహిమలమే ప్రతి అవసరత తీర్చను. ఫిలిప్పి 4:19 ప్రతి అవసరత తీర్చడు. సేవకునికి ప్రజలు అవసరం, సేవకు పిలబడ్డ వారికి భూమి అవసరం. ప్రార్థన చేయండి, దేవుడు మీకు భూమి దిగంత వరకు, ఇక్కడ కాదు దిగంతల వరకు, ప్రపంచం కాదు సృష్టి మొత్తం ఎక్కడున్నదో అక్కడ వరకు, ఎక్కడికంటే అక్కడ ఇస్తాడు. మన భారతదేశ పనులకు ఇతర దేశాలు కూడా సంఘాలు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు మనకు మనవులనే మనకు సంఘం లేదు. ఘోరం. ఏం సేవనో, ఏం పిలుపో, ఏం నడిపింపో నాకు అర్థం కావట్లేదు. మన మండలంలో మనకు సంఘాలు లేవు, మన జిల్లాలోనే మనకు సంఘాలు లేవు, మన రాష్ట్రంలో మనకు సంఘాలు లేవు. ఇక్కడ ఇక్కడ మన భారతదేశంలో ఉన్న సేవకులకు ఇతర దేశాల్లో కూడా సంఘాలు ఉన్నాయి తెలుసా? చరిత్ర చదవండి, భక్తుల చరిత్ర చదవండి, అర్థమవుతుంది. నేను ఆ మధ్యన మలేషియా దేశానికి సేవకుల కొడుకు వెళ్ళాను. వెళితే ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తున్నాడు, నాకు 6,000 సంఘాలు ఉన్నాయని అడు ఒక్క ఆయన. నేనైతే తలపై ఉంచుకుని కృతమైపోయినా, నేనే నెంబర్ వన్ ఏమని అనుకున్నా. ఎక్కడ నెంబర్ వన్ ఎక్కడ 6,000 సంఘాలు. అసలు ఒక 100 మంది విశ్వాసులు గుడికొస్తే కొంతమంది ఆగంతుక అసలు ఉన్నారు సార్, భూమి మీద రెండవరు ఇట్లా పైన నడుస్తారు, అసలు సేవకులు ఉన్నారు. అలా అసలు రూపురేఖలే మారిపోతే మొత్తం స్టైలే మారిపోతుంది. ఏ దీన దశలో దేవుని దగ్గరకు వచ్చినా ఆ దీనత్వం ఉండదు అసలు హృదయంలో తలంపులలో, అంత హెచ్చింపే. రెండోదండి, దేవుడు నేను లోకాన్ని రక్షించడానికి భూమి ఎంతవరకు సొత్తుగా భూమిని ప్రజల్ని ఇవ్వడానికి నేను రక్తం ఇచ్చుకున్నాడు ఆయన. ఇప్పట్లో అనుకున్న తలంపులు లెక్కించదు అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవని 139 కీర్తనలో రాస్తుంటుంది, 40 కీర్తనలో రాస్తుంటుంది. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి, అడగండి దేవుణ్ణి. దేవుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, మీరే అడగట్లేదు. మీరు అడగకూడని అడుగుతున్నదేమో, అడగవలసిన అడగట్లేదేమో. లేదయ్యా, ఒక సంస్థ నాయకుడు తన సేవకులందరూ తన తోటి సేవకులందరినీ అరే బైబిల్ చదవండి అన్నాడు. తెలిసారా 2 కీర్తన 8 వచనం మీద చేయబెట్టండి అన్నాడు. చేయబెట్టాను జవాబు, నేను అడుగుతున్నా, జనములను సొత్తుగా ఇస్తాను, భూమిని దిగంతలకు సొత్తుగా ఇస్తాను, జనములకు స్వాస్థ్యముగా, స్వాస్థ్యం అంటే ఆస్తి సంపద, కుమారుని యెహోవాను గురించి స్వాస్థ్యం స్వాస్థ్యముగా ఇస్తానన్నావు. ఇదిగో నేను అడుగుతున్నా, ఇదిగో 2 కీర్తన 8 వచనమే చేయబెట్టిన ప్రభువా, నాకు జనములు స్వాస్థ్యముగా కావాలి, భూమి దిగంతలు సొత్తుగా కావాలి, ఏ శ్రమలు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ అన్నాడు. అంతే ఆయనకు మన భారతదేశంలోనే దాదాపు 700-800 సంఘాలు ఉన్నాయి. 700-800 అట్లా ప్రార్థన చెప్పించడానికి 700-800 సంఘాలు. ఆయనకు ఇతర దేశాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి,
మీ పిలుపు సామాన్యమైనది కాదు ఆశామాషి కాదు దాన్ని లైట్ గా తీసుకోకండి ఏ ఉద్యోగం కూడా ఇండియా ప్రెసిడెంట్ పదవి కూడా దాంతో సమానమైనది కాదు దేవుని పిలుపుతోటి ఇంత గొప్ప ఆధిక్యత ఇంత గొప్ప పిలుపు దేవుడు మనకు ఇస్తే ఏమో పోగొట్టుకున్నట్టు పర్వంతమైనట్టు కొంతమంది అయితే పద మందిలో దేవుడు నమ్మినామని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాం ఇలాంటి పరిస్థితి ఉంటున్నారా ఎవరికి రాకూడదు దేవుడు అంటాడు నన్ను అడగము జనము నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతరకు సొత్తుగా ఇస్తా అంటాడు కనుక అడగండి ఈ రోజు నుంచి అసలు చేయకండి దేవుని కృపని మీద ఉన్నది దేవుడిని ఎన్నుకున్నాడు పిలుచుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు ఏ మంత్రం సందేహం సంశయం అనుమానం లేదు ఉంటున్నారా దేవుని పిలుపులను ఉన్నావు ఈ స్వరం నీకు వినబడుతుంది ఈ వాక్యం నీకు వినబడుతుంది అంటే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావని అర్థమిస్తున్నది ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఈ లైవ్ ఎంత దూరం పోతుందో ఎన్ని రోజులకి ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఎవరి చెవి కనబడుతుందో వాళ్ళకి దేవుడు నువ్వు అడుగు నన్ను జనములు శాస్త్రముగా ఇస్తా నువ్వు అడుగు నన్ను భూమిని దీంతో సొత్తుగా ఇస్తా నాకు తెలిసిన ఒక అమ్మ దినకర్ గారి క్యాసెట్ పెట్టుకొని అర్ధరాత్రి వాక్యం ఉంటుంది ఆమె పేరు సరళ అక్కడ నిజంగా స్టేజ్ మీద ఉన్నప్పుడు చూసిండు సరళ అని కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు సరళ అనేమే ఆమె వాక్యం పెట్టుకొని దినకర్ గారి వాక్యం అర్ధరాత్రి ఇంటి వాళ్ళందరూ వండుకున్నాక ఇక మెల్లగా టేబుల్ కార్డ్ లో అప్పుడు టేబుల్ కార్డ్ వదిలాయి దాంట్లో వింటున్నాం వింటుంటే ఆమె ఎంబట సరళా సరళా అనగా ఎంబట పరిశుద్ధాత్వం అందుకుంది ఇంట్లో ఇంట్లో కూర్చున్నాను అర్ధరాత్రి ఇంట్లో కూర్చున్నాం అక్కడ స్టేజ్ మీద కూర్చున్నాము అందుకున్నది ఆ రోజు ఇంట్లో కూర్చున్నామే కూడా పరిశుద్ధాత్వం అందుకున్నాం నేను అడిగిన అమ్మను పరిశుద్ధతరం అనుకుంటూ పెట్టాను నేను పాప బాధలో తన దగ్గరికి వచ్చినా దాని కనుక పరిశుద్ధాత్ వాక్యం పరిశుద్ధాత్వ నా పేరు పెట్టి పరిశుద్ధాత్వ దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక దేవుని ఆలోచనలు ఇక్కడి నుంచి ప్రార్థిస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు వాక్యం విన్న వాళ్ళు స్వస్థత పొందారు ఆమె చూపించండి ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా చూపించాను దాదాపు 2 సంవత్సరాలు నేను రోజు వారానికి ఒకసారి రోజు గుర్తు సరిగలేదు వాక్యం చెప్పేవాడిని అమెరికా దేశంలో ఒక చిన్న గ్రూప్ దేవుని దేవన్నా ఇక్కడ పేరు చూపెడితే ఇక్కడ పలానా డ్రెస్ వేసుకున్నాను అవునవును నేనే బ్రదర్ నేనే అన్నాను నీకు పలానా పలానా సమస్యలు ఉన్నాయి అవును నిజమే దేవుడు నేను ఇప్పుడు బాగు చేస్తుండు స్వస్థత పొందుకో యేసు నామము అని చెప్తే ఎమ్మటి స్వస్థాన్ని ఇంకొక ఆమె హౌస్ వైఫ్ ఏనాడు ఏ చర్చి కూడా పోలేదు ఆమె పరిశుద్ధాత్మ పొందుకుని ప్రార్థన చేస్తుంటుంది ఇక్కడి నుంచి ప్రార్థించాం కొంతమంది గుళ్ళకు గుడికి వచ్చిన వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చిన కూడా పొందుకో నీ మనసు కావాలి ఆయనకు నీ తలంపులు కావాలి ఆయనకు నీకు ఏకదృష్టి కావాలి ఆయనకు నీకు 2 తలంపులు ఉంటే కుదరదు నీ మనసు దేవారాధనలో ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ఆయన మందిరంలో ఆయన క్రియలను ధ్యానించాలి ఆయన చేసిన కార్యాలు ధ్యానించాలి ఒకసారి ఒక ఎంఆర్ఓ సస్పెండ్ అయిన ఎంఆర్ఓ సొప్పదని చర్చకొచ్చాడు పాప ఎవరో ఇల్లు కొనిస్తారని మోసం చేసినట్ట 20 లక్షలు 30 లక్షలు ముంచిందట ఆఫీసులో చిన్న పొరపాటు అయితే సస్పెండ్ చేసిండట ఇంకా నెమ్మది లేదు ఎవరో చెప్పిండ్రు అయ్యాను చెప్పదని చర్చకు పోతే నీకు సమస్య పరిష్కారం అవుతున్నాడు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ ఇప్పుడు తహసీల్దార్ అని పెట్టిందా ఎంఆర్ఓ ఎంఆర్ఓ అని ఆ డిజినేషన్ ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో వస్తే ఏం జరిగింది ఇక నాకు చాలా బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి నేనేం చేయాలని చెప్పు మనుషులు లేని కడ పని జరుగుతున్నాయి కరెంటు గురించి చాలా పది పని మనుషులు లేని కడ జాగ్రత్త చూడండి మనుషులు కూడా పెడుతుంది జాగ్రత్తగా వినండి వాక్యాన్ని వసతి చేయకండి ఆయన వచ్చిండు ఇక నాకు చాలా బాధలు ఉన్నాయి ఇక్కడ వెళ్ళి పంపిస్తారని మోసం చేసిండు 20 లక్షలు ముంచిండు నేను ఏదో చిన్న పొరపాటు ఆఫీసులో జరుగుతుంది సస్పెండ్ అయినా నాకు నెమ్మది లేదు సమాధానం లేదు ఇవో కరీంనగర్లో మీ దగ్గర రమ్మంటే నీ దగ్గరకు వచ్చినా అంటే కదా ఆయన అనిపించింది నాకు చూడగానే నేను ఎట్లా దేవుని నమ్ముకున్నానో
నాదంత పోసగుచ్చినట్టు చెప్పకుంటాం అనుకొని చెప్తున్నా చెప్తున్నా చెప్తుంటేనే ఎదురుగా ఎదురుగా వస్తున్నాడు ఒకసారి బల్లు ఏడుస్తుంది ఏమైనా నేను గడుస్తున్నాను మీ అనక పెంచుకోండి నిలబడి కనబడ్డాడు అనుకున్నా దేవుని రక్షణ సంకల్పం మరి మంచి జాగ్రత్తగా ఉండి ఖచ్చితంగా దేవుడికి సమస్యలు పరిష్కారం చేస్తాడు మేము భయపడకు నీకు నెమ్మదిస్తున్న దేవుడు సమాధానం ఇస్తున్నది రాజుల రెండవ గ్రంథంలో రెండవ అధ్యాయం 12వ వచనం ఇలా చెప్తున్నది ఎలీషాని చూసి ఆయన తన క్షేమం కొంత సమయం తక్కువ मूर्ति दी आने अलवा आपरेटर अगर असल वाक्य अभी क्लोज नादे ओपन अब सौंड चूँ पद अभी क्लोज नादे ओपन सौंड का सौंड मैटो अदे ओपन चेयर అన్నీ ఓపెన్ చేసామనుకోండి సౌండ్ తప్పొస్తుంది అన్నీ క్లోజ్ చేయండి సౌండ్ ఎక్కువొస్తుంది అన్నీ దీంతో చెప్పాలి లేయనిగా జాగ్రత్తగా వినండి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం 12వ వచనం ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను అనేహేలియా ఇక్కడ ఎలీషా ఏలియా ఏలియా యొక్క శిష్యుడు లేదా అసిస్టెంట్ లేదా సహకారి ఎవరంటే ఎలీషా ఎలీషా ఏలియా ఎలీషా గురువు అనుకుందాం ఏలియా గురువు అనుకుందాం ఎలీషా శిష్యుడు అయితే ఎలీషా ఏలియా ఇద్దరు ప్రయాణం అయిపోతున్నారు కొంతమంది అన్నారు ఇవో మీ గురువు గారు ఇలా పరలోకం వెళ్ళిపోతాడు మరి నీకు తెలుసా ఈ సంగతి అన్నాడు ఏంటంటే ఇలా పోతున్నా అవును అయితే వెంబడి ఆయన వెంబడిస్తుండు వెంబడిస్తుంటే ఎందుకు నువ్వు నా దెబ్బట ఎందుకు వస్తున్నావు నా దగ్గర రావద్దాను నువ్వు రావద్దంటే నేను ఒక్కొని ఒక్కొని ఎవరో జీవితోడు నేమటే వస్తాను అయితే వచ్చిండు ఆయన వెంబడి కొంత దూరం వచ్చిండు అంతటి ఏలియా యెహోవానను యోర్దానికి మమ్మల్ని సెలవిచ్చినాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పిన కనుక వారిద్దరు ప్రయాణమే సాగిపోయేది వద్దని చెప్పిండు చెప్పాను కదా నేను అస్సలు ఆగనాగాను యెహోవా జీవంతోడు ఆ జీవంతోడిని తప్పకుండా వెంబడి నీ జీవంతోడు ఖచ్చితంగా నేను వెంబడి నిన్ను వెంబడిస్తాను ఇవన్నీ సేవకులు లేరండి కొద్దిగా అటు ఇటు చూసుకుంటారు సేవా పిలుపు ఉందని చెప్పినాం అనుకో ఇక్కడ విశ్వాసంలో ఎంక్వైరీ చేస్తారు మీరు ఎంతమంది వస్తున్నారు మామూలు 20 మంది వస్తారు 20 మంది సభకు వస్తారా 20 మంది కోరుటకు వస్తారా అయితే నేను మీ దగ్గరకు వస్తానని మేడం నేను మీ దగ్గరకు వస్తాను వాళ్ళకు వాళ్ళే ఆ 20 మందిని జమ చేసుకొని సేవకపోతున్నారండి అది సరైన పిలుపు కాదు సరైన జ్ఞానం అసలే కాదు అది మీకు మీరు చూసుకుంటే మీకు మీరే నష్టపోతారు జాగ్రత్తగా వినండి ముందిక్కడ ఏం చేస్తున్నాడు ఎలీషా గురువు గారికి ఇచ్చిన ఆత్మలో రెండు పాలు నాకు ఇవ్వాలని మునుముందు అడగబోతున్నాడు ఆయన తర్వాత ఏం జరిగింది ప్రవక్తల శిష్యుల్లో 80 మంది దూరం నిలిచి చూచుండగా వారిద్దరు యోర్దాను దగ్గర నిలిచిరి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలు అవతలు విడిపోయాను కనుక వారిద్దరు నేల మీద దాటిపోయి యెహోషువ కాలంలో మాత్రమే కాదు యోర్దాను అది ఎండిపోయింది ఏలియా కాలంలో కూడా అలాగే జరిగింది వాళ్ళేమో మనసు మూసుకుంటూ పోగానే యాజకుల పాదాలు నీళ్లకు మనసును మునగానే అరిపాదాలు మునగానే నీళ్లు
ఐరెండు పారనేలో ఒకేసారి దావీదన పురం దగ్గరికి ఏకరాశిగా స్పీడ్ గా వెళ్ళి కిందకంత స్పీడ్ పోతో పైకి కూడా రివర్స్ కూడా అంత స్పీడ్ గా వెళ్ళి అక్కడ ఏకరాశిగా నిలబడ్డట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. బాగా జాగ్రత్త వినండి, ఇక్కడ యోర్దాన్ అంటే యోర్దాన్ కాదు, యోర్దాన్ అంటే భక్తిహీనుల బోధలు, భక్తిహీనులు పనికిమాలిన క్రైస్తవులు, పనికి వేషధారణ క్రైస్తవులు, దుష్టులైన క్రైస్తవులు, నీతి పాటించిన క్రైస్తవులు, పేరు పెట్టుకున్న క్రైస్తవులు, శక్తి లేని క్రైస్తవులు, భక్తి లేని క్రైస్తవులు అని అర్థమిస్తుంది. మీరేం చెప్తారో దాని అర్థం మాత్రం నేనే తెలియ చెప్తాను. మీరెట్లా చెప్తారో ఇదే వాక్యం చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్తారు, కానీ నేను మైతాత్మ చెప్తాను. భక్తిహీనుల బోధలు అంటే నువ్వు ఎప్పటికీ దరిద్రుడమే, దరిద్రపు క్రైస్తవుడమే అని మరి రెండవ కీర్తన చెప్తున్నది మూడవ వచనం. భక్తిహీనుల బోధలు ఉంటే, భక్తిహీనుల బోధలు అంటే నీకు అన్నిటికీ సంతోషం ఉండదు, ఎప్పుడు ఏడుపు తొడుపులే అని 43వ కీర్తన చెప్తున్నది చదవండి. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుంచి చెప్పండి, సైతాన్ చేతుల నుంచా, లోకంలో నుంచా చెప్పండి, ఎవరి చేతుల నుంచి విడిపించాలట, భక్తి లేని వారి చేతుల నుంచి. భక్తి లేని వారిలో కొంతమంది చెప్పుకొని ఉన్నారు, కొంతమంది దరిద్ర స్థితిలో పేదరికంలో ఉన్నారు. దేవుడు పేదరికంలో ఉండడానికి పిలవలేదు. నేను ఐశ్వర్యవంతుడు చేయడానికి, ధనవంతుడు చేయడానికి పిలిచాడు. మీరు ఏసు కృషి యొక్క కుప్పని ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడిని కూడా మీరు తన దారిద్రమైన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడైనా రాసింది. అలాగే రోమిల రాష్ట్రపతిగా 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఏమని చెప్తున్నది, 32వ వచనం, జనదే 32 దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. బాగా జాగ్రత్తగా ఉండండి, తమ సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. కుమారుడు ఇచ్చినట్టును, కుమారుడి కంటే విలువైన నీ కారు, నీ ఇల్లు, నీ చేరు చిలక, లేకపోతే నా నడుము జనమును స్వాస్థ్యంగా ఇస్తాడు, భూమిని దిగిన సొత్తుగా ఇస్తాడు. యేసు క్రీస్తు కంటే గొప్ప అవి కుమారుడు ఇచ్చిన నమ్మిన నీళ్ళ ముందినవే, కుమారుడు ఇచ్చిన నమ్మి నువ్వు బైబిల్ చదువుతున్నవే, కుమారుడిని కొరకు దేవుడు ప్రాణం పెట్టడానికి ఇచ్చిందని నువ్వు ఏమేమో భక్తి ప్రదర్శిస్తున్నవే, అదంతా టక్కర భక్తేనా మరి, అదైనా వేషధారణ భక్తేనా మరి, క్రైస్తవుని పేరు పెట్టుకున్నవే, ఏలియా ఎలీషా అని పేరు పెట్టుకున్నవే, అదంతా టక్కర భక్తేనా మరి, వాక్యం నమ్మని భక్త, వాక్యం నమ్మని భక్తి అంతా టక్కర భక్తే. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుడు ఆశామాషిగిరిని మోసం చేయడానికి వాగ్దానం చేశాడా నీ దృష్టిలో? అసలు చేయకండి, తన సొంత కుమారుడు అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును నువ్వు అడగటం లేదు, అడగకూడని అడుగుతున్నావు, అడగమని అడగట్లేదు. ఈ రోజు ఇక్కడికి ఎవరైనా వచ్చి వాక్యం వినేవారు అంటే ఈ రోజు నుంచి దేవా నాకు జనమును స్వస్థముగా ఇవ్వదేవా, దేవా నాకు భూమిని దేవుడు సొత్తుగా ఇవ్వదేవా అడగండి, ఇష్టడో లేదో చూడండి. నేనైతే అలాగే అడిగాను, నేను మొదటి సంవత్సరం నాకు 200 మంది దేవాన్ని అడిగాను, 200 మంది బాప్తిస్మం తీసుకున్నాను. రెండవ సంవత్సరం 500 మంది, 200 మంది కాక 500 మంది దేవాన్ని అడిగాను, 500 మంది బాప్తిస్మం తీసుకున్నారు రెండవ సంవత్సరం. మూడవ సంవత్సరం ఇది బాగున్నదని 2000 దేవాన్ని అడిగినాను. దేవుడు అన్నాడు అట్లా 2000 ఒక్కసారి అడగదు, 1000 మందిని అడగమన్నా. అట్లా సలహాలు కూడా ఇస్తాడు దేవుడు. 1000 మందిని అడిగాను, 1000 మంది బాప్తిస్మం తీసుకో, ఈ 200 500 కాక మాకు 1000 మంది బాప్తిస్మం. ఇక అప్పటి నుంచి ఇక నేను లెక్క పెట్టడం మానేశాను. ఇక దాన పడ్డది నేను, ఇంకా నేను ఇంకొక సూచన కూడా అడుక్కున్నా. ఏంటి ఆ సూచన అంటే, ఏ గ్రామం నుంచి అయితే ఒక్కరు బాప్తిస్మం తీసుకున్నారో ఆ గ్రామాన్ని దేవుడు నాకు అప్పగించినట్టే అనుకున్నా. ఇప్పుడు అసలు నేను లెక్క పెట్టలేదు, కానీ ఎన్ని వేల గ్రామాలు, 100 గ్రామాలు కూడా కాదు. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. మరి 1000 గ్రామాలు 100 గ్రామాలు కదా అని
అకనిచారన సువార్త తరండి అంటే నాకు అపగించిన నిజమే కానీ దానికి సమయం సందర్భం కూడా ఉంటది నా సువార్తను సుశోకతను వాళ్ళ బంధువులు ఒక గ్రామంలో ఉన్నట్టంతా భక్తిహీనమైన ఉపదేశంలో బలహీనమైన కష్టాలుగా ఉన్నారని బాధపడి ఎగారు మనం అక్కడికి పోదాం అన్నాడు నన్ను పిలుస్తాను చెప్తాను నేను రానన్న మరి ఎట్లా వస్తాం దేవుడు మమ్మల్ని చెప్తూ వస్తాం అంటే మేము దేవుడి దగ్గర తెలుసుకుంటాం మేము చెప్పింది నమ్ముతాం ఎందుకు నమ్మను అన్ని నమ్మినప్పుడు నువ్వు చెప్పిన అది కూడా నమ్ముతాను అయితే దేవుడు మమ్మంటున్నాడు అన్నాడు మమ్మంటున్నాడు కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది కదా ఇవాళ వల్ల రేపు వల్ల ఎల్లుండి వల్ల అది కూడా తెలుసుకో నువ్వే దేవుని దగ్గర నేను పోనన్న అది కూడా తెలుసుకోవాలి నేను తోటి బాగా స్ట్రిక్ట్ వచ్చింది తెలుసుకో మరి నేను రానని అన్నా కానీ నువ్వు చెప్పిన టైంలో రాను దేవుడు మమ్మల్ని టైంలో వస్తా అంటే మళ్ళీ ఆయనే చెప్పిండు నెల 15 రోజుల తర్వాత మమ్మన్నాడు అబ్బా ఇది కరెక్ట్ నడిపింపయ్యా నెల 15 రోజులు ఆ గ్రామాన్ని గురించి ఆ పట్టణం గురించి ప్రార్థన చేస్తుంటే నెల 15 రోజుల తర్వాత నేను వెళ్ళి వాక్యం చెప్పే పోకరం దేవుని ప్రణాళికలు ఉన్నది కదా ఏమికేం రోగం ఉన్నది ఆయనకేం రోగం ఉన్నది ఆమెకేం రోగం ఉన్నది ఆయనకేం రోగం ఉన్నది నాకు శ్రీదేవి యొక్క చెప్పలేదు జ్యోతక్క చెప్పలేదు నాకే చూపించింది దేవుడు చూపెడితే జ్ఞాపకం ఉంచుకున్నాం అక్కడికి పోయినా అక్కడికి పోయినప్పుడు మొదటి కొడుకులో చెప్పినాం సంఘంతో ఉజ్జింపబడ్డది రెండవ కొడుకులు చెప్పిన ఇంకా సంతోషపడరు మూడవ కొడుకులు చెప్పిన నాలుగవ కొడుకులు ఒక్క శక్తిని మాత్రమే మర్చిపోయారు ఒకే ఒక్క వ్యక్తిని మర్చిపోయారు ఆ ఒక్క వ్యక్తిని మర్చిపోతే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది అప్పుడు ఆ ఒకే వ్యక్తిని మర్చి ఎప్పుడైతే మర్చిపోయినో మర్చిపోయిన దాన్ని బట్టి దేవుని సమూహంలోకి వచ్చేసాను మర్చిపోయిన దాన్ని బట్టి నేను నాలుగు రోజుల్లో ఒక సోదరిని చూపించినామని మర్చిపోయాను దయచేసి ఆమె ఎలా ఉంటుందో ఎంత ఎత్తు ఉంటుందో ఎంతలా ఉంటుందో ఎంత బరువు ఉంటుందో కూడా నాకు తెలుసు ఆమె కండలు చేతులు ఎంత ఉంటాయి ఎత్తు ఎంత ఉంటుంది ముఖం ఎట్లుంటుంది ఏ టైపు డ్రెస్ వేసుకొని వస్తుంది కూడా నాకు తెలుసు నేను చెప్పాను మా స్నేహితు మా టీం వాళ్ళకి అయ్యా నేను ఒక వ్యక్తిని మాత్రం మర్చిపోయినా ఆమె ఇంతలా ఉంటుంది ఇంత ఎత్తు ఉంటుంది ముఖం ఎట్లుంటుంది ఈ కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది కొద్దిగా మీరు పరిశ్రమలు చేసి నేను రమ్మని ప్రార్థన చేద్దాం నిన్న మొన్న వచ్చింది కావచ్చు మర్చిపోయినా ప్రతి అందరూ కలిసి ఏకీభించి ప్రార్థన చేద్దాం ఏకీభించండి దైవజనులారా నా తోటి సేవకులారంటే అందరు కిలకిలానవింది అపహాస్యంగా ఏంటి మొదటి రోజు మర్చిపోతావు రెండో రోజు మర్చిపోతావు మూడో రోజు మర్చిపోతావు ఇవాళ మేము అందరం కలిసి తీసుకురా దేవా అంటే నన్ను తీసుకొచ్చి నేను ముంగడకు సెలెక్టన్నా మేము అసలు ఏం ఏకీభించిన ఏకీభించండి నా తోటి వారని పేరే కానీ నేను చాలా బాధపడ్డాట ఎక్కి తప్పనాడు నన్ను క్షమించి ఆ అమ్మాయిని నేను తీసుకురా ఆమె గురించి చెప్పిన మాట మామూలు కాదు నష్టపోతుంది జీవితమే నాశనం అవుతుంది మరి నేను ఆమెను పట్టించుకోకుండా పోతానని ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే ఆ రోజు వచ్చి కూర్చుంది ఆ సంగతి నాకు తెలియదు వీళ్ళకి చెప్పాను కదా ఈ రూపం ఈ ఎత్తు ఈ రావు ఈ రంగు ఈ డ్రెస్ ఉంటుందని నేను బాగానే అయ్యగారు అయ్యగారు వచ్చిందా అన్నాడు ఎందుకు మీరు అందరు ఎక్కిమించినా వచ్చిందా ఆ వచ్చింది వచ్చిందా ఎవరన్నా ఎవరో పడానా ఆ రైట్ కరెక్ట్ ఏమే మీరు ఎవరు నా తోటి మాట్లాడకండి నేను ఆ సమాన సంగతి తర్వాత చూసుకుంటే వాక్యం అయిపోయినాక కనుక్కుంది వాక్యం అయిపోయినాక ఆ సిస్టర్ని పక్క తీసుకుపోయి మరి నీ ఎమ్మటి ఒక అబ్బాయి పడుతున్నట్ట ఐదవి ఐదవి అని మనం వెనుక వాళ్ళని తీసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందన్న నేనేమి ఉండేది ఆయనే ఊరిక నాయబడి పడతాడు నేను ఇప్పటి వరకు మాట్లాడలే కానీ ఇప్పటి నుంచే మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే నన్ను అంత ప్రేమిస్తుండే బస్సు ఎక్కుతాడు బస్సు దిగుతాను ఎక్కడ దిగుతాను అక్కడనే దిగుతాడు నాయబెట్టి వస్తాడు ఈ మనసు కరిగిపోయింది 20 సార్లు ఆమె గుర్తు పెట్టుకున్నా 30 సార్లు వస్తే నేను ఇక అటు తిరుగుతాను ఇట్లా అనుకున్నది మన జనం కరెక్ట్ టైంకి తీసుకువెళ్ళి మరి ఆయన బొమ్మన్నప్పుడే పోతే ఇది చెప్తాడా సరే చెప్పాడు అంటుంది నేను మనసు ఇవ్వలేదు ఆయనే ఒక నాయబెట్టి పడతాడు సరే అయిపోయింది నువ్వు మనిషి ఇంకా మంచిదండి మరి వాడు నన్ను మోసం చేస్తాడట మరి ఇప్పుడు ఏం సంగతాను ఇంకా ఇప్పుడు మీరు చెప్పింది కదా నేను అసలే నమ్మను ఛాన్స్ అసలు ఇవ్వను అని దేవుడు చూసిన ఎంత మంచి దేవుడు అంటే దుర్మార్గుడు కూడా నశించడానికి ఇష్టం లేదండి దుర్మార్గుడు కూడా నశించడం అనేది ఇష్టమే ఉండదు దేవునికి సేవ అంటే ఏదో నేను
వాక్యం చెప్పారు మేము మనుషులు సమకూరుస్తాము ఆదివారం టక్ చేసుకుని వచ్చి పౌడర్ ఎటుకొట్టి మంచిగా టక్ చేసుకుని వచ్చి పాటలు పాడి గ్యాస్ వాయించుకొని ఇంకా ఇంకా డ్రమ్ములు కొని మా సుబ్బదండ్రిలో డ్రమ్ములు గిమ్మలు చూసాను కదా కంజలతోటే 4-5 సంవత్సరాలు సేవ చేశాను తర్వాత ఇప్పుడు ఒక డ్రమ్ము తోటే తర్వాత వరకు కాగా నిచ్చాను మనకు క్యాషియర్ కావాలి రాగాలు కావాలి ఈ రాగాలు కావాలి ఆ రాగాలు కావాలి రాగాలు రోగాలు కూడా కావాలి అందరూ జాగ్రత్తగా వినండి దేవుని సేవ అంటే ఎలా ఉండాలో దేవుని దగ్గర నేర్చుకోవాలి మనుషుల దగ్గర నేర్చుకునేది ఏమీ లేదు ఎవరైనా దేవుని సేవ చేయదలుచుకుంటే మానవ హృదయాలు నీ కొరకు సిద్ధపరచిన నీ సువార్త కొరకు సిద్ధపరచిన యెషయా గ్రంథం 45:6లో ఇలా రాసి ఉంటుంది తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనం తెలుసుకున్నట్టు నేను నెరవేర్చుకున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచి తిని నీ సాక్ష్యం అలాంటి సాక్ష్యం ఉన్నది నీకు ఏ సమ అండి తూర్పు దిక్కు నుండి మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నిన్ను సిద్ధపరచితిని యెహోవాను నేనే నేను తప్ప ఏ దేవుడును లేడు చూసినా కొంతమంది క్రైస్తవులు అన్ని దేవతల మందిరం ముందు నుంచి పోవాలంటే గుండె జల్లు ఉంటుంది తెలుసా నాకు భయం అవుతుంది కొంతమంది కొత్త వచ్చేవాళ్ళు ఇంట్లో పటాలుంటే ఎక్కలేని భయం అవుతుంది ఆ దేవుడు ఉండే గుడి గది ఉంటుంది కొంత దాంట్లో పోవాలంటే పాపం కింది మీద అవుతుంది కొంతమంది క్రైస్తవులు ఆయన తప్ప వేరే దేవుడే లేడని భూలోకంలో ఆయన ఎరుగెత్తి చెప్తుంటే నీకు చెవులాలు వినిపిస్తుంటే అసలు చేయకండి వింటున్నారా ఏలీషాది చూచిన తండ్రి నా తండ్రి ఇస్రాయేల్ వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను పట్టుదలతో ప్రార్థన చేసే వారికి రథం ఆయనే రౌతు కూడా ఆయనే అలాయా రథం రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రములు పెట్టుకొని ఎందుకంటే జాగ్రత్తగా వినండి రాజుల గ్రంథం నుంచి 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉన్నది ఏమంటున్నాడు అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద పట్టుగాది యువతలను అవతలను విడిపోయిన కనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను యుద్ధం నుండి తీయబడకమనుకునే కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్టు దయచేయమని అన్నాడు అందుకు అతడు నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది అయితే నీ యుద్ధం నుండి తీసివేయబడమన్నప్పుడు నీకు నేను కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును కనబడిన ఎడల అది నీకు కాకపోవని చెప్పాడు చూసిన ఇక్కడ గుర్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కేవలం స్వరం ద్వారా మాత్రమే కాదు సుమా ఒక స్వరమే ఒక వాక్యమే ఒక బోధే ఒక ఉపదేశమే అనుకుంటే నీకు దేవుని దగ్గర నుంచి తెలిసింది ఒక 10 పైసలు అంత మాత్రమే నువ్వు ఎన్ని విధానాలుగా నమ్ముతూ అన్ని పర్సెంట్ వేసుకో నా ఆలోచన వాక్యాన్ని మీద ఒక 10% నీకు దేవుని జ్ఞానం కావాలని కోరుకుంటున్నావు దర్శనం కూడా కావాలనుకుంటే 20% కావాలని కోరుకుంటున్నాం ప్రేరేపణ కూడా కావాలంటే 30% కావాలని కోరుకుంటున్నాం గుర్తుల ద్వారా కావాలనుకుంటే 40% కావాలని కోరుకుంటున్నాం ప్రవచనం ద్వారా కావాలనుకుంటే 50% కావాలని కోరుకుంటున్నాం భాషల ద్వారా కావాలనుకుంటే 60% కావాలనుకుంటున్నాం యేసుక్రీస్తు స్వయంగా ప్రత్యక్షం కూడా అవుతాడు 70% వింటున్నారా సాక్షుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు 80% అనుకో అనుకో నా లెక్క నేను అర్థం చేసుకున్నాను నేను చెప్తాను 10 రకాలుగా మాట్లాడతాడు 100% అనుకో 10 రకాలను అంగీకరించాలి అన్ని దేవుళ్ళ పెదవుల ద్వారా మాట్లాడతాడు 90% అనుకో ఇట్లా పాస్టర్లు వాక్యం చెప్పడం ద్వారా మాట్లాడతాడు 100% అనుకో నువ్వు ఈ వీటిలో ఏది తక్కువ చేసినా యేసుప్రభు భాషలు మాట్లాడలేదా యేసుప్రభు దర్శనం చూడలేదా యేసుప్రభు
ప్రేరేపించబడి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నువ్వు జ్ఞానమును వివేకమును సంగతి మరుగు చేసి పశుబాలులకు బయలుపరుచున్నావని ఆత్మలో తీవ్రతతో ప్రవచనం చెప్పినట్టు చెప్పలేదా? జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి, వింటున్నారా? దేవుని నమ్మిన చాలా దృష్టివంతులు, కానీ మరి ఇక్కడ ఎలీషా ఏం చేస్తున్నాడు? గుర్తుల ద్వారా ఏలీయా ఏమంటున్నాడు? నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉన్నది, అది నా చేతుల్లో లేదా పని, దేవుని చిత్తమైతే ఇస్తాడు, నీకు ఒక సూచన పెడుతున్నా, నేను ఆకాశంలో వెళ్ళిపోయేటప్పుడు నేను కళ్ళలో కనబడ్డాననుకో, అగ్నిరాధాన్ని తీసుకువెళ్తాయి, అప్పుడు నీ కళ్ళల్లో నేను కనబడ్డాననుకో, నీకు రెండంతల ఆత్మ వచ్చేస్తుంది. ఒకవేళ కనబడలేదనుకో, నువ్వు అనుకున్నది జరగదు అని చెప్పాడు. సరే అట్లయితే అర్థమే కానీ కదా, దేవుని చిత్తమే కదా, కనబడేది కనబడింది, నా మనోనేతలు వెలిగిస్తేనేమో కనబడుతుంది, నా మనోనేతలు వెలిగించకపోతేనో కనబడదు, అది దేవుని మీద. అట్లా మనం దేవుని మీద ఆధారపడాలండి. ఎక్కడికైనా ఏదైనా మన దగ్గర ఏం లేదు. నేను రేపు మీ దగ్గర మీటింగ్ పెడుతున్నా అని సొంత బుద్ధితో అంటే యెహోవాకు విరోధమైన మాట కానీ ఆలోచన కానీ నెరవేరదు అని సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నది. అలేహడుగా అస్వత చేయకండి, దేవునికి విరోధంగా మాట్లాడకండి, ఫెయిల్ కాకండి. అట్ట 10 సార్లు చెప్పి 10 సార్లు ఫెయిల్ అయిపోతే ఏఐ గారు మాట మీద నిలకడలేదు, అంత వస్తానంటాడు రాను రాడు, ఎవరు నమ్మకండి ఆయన మాట అలేహడుగా అని నీ గురించి 10 మంది చెప్పుకుంటారు, అప్పుడు నీకు అని వినుంటుందా? సంవత్సరం 21:30 యెహోవాకు విరోధమైన ఉపయోగిస్తే నిలవదని, దేవునికి వ్యతిరేకంగా నీవు ఆలోచన చేస్తే ఆలోచన నిలవదు. క్రైస్తవుడివి, పాస్టర్వి, కానీ ఆలోచన నిలవదు. దేవుని మీద ఆధారపడితే మాత్రం దేవుడు చెప్పింది చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను కొడుకు పుడుతుంటే కొడుకే పుడుతుంది, బిడ్డ పుడుతుందంటే బిడ్డే పుడుతుంది. కొత్తగా ముంబై నుంచి మా సంఘం ద్వారా రక్షణ పొందింది ఒక పాప, అంతకుముందే కొద్దిగా ఇబ్బందుల వల్ల శ్రమల వల్ల ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఆదరించబడింది, గాయం మానిపోయింది, ఓదార్చబడింది, ధైర్యపరచబడింది, పెళ్లి కుదిరింది, నన్ను రమ్మని కోరితే మన రాలేను. మా సంఘంలో ఈ మధ్యనే తల్లి చనిపోయిన ఒక బిడ్డకు పెళ్లి కుదిరింది, అదే డేటు. మరి నేను ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం, నేను తల్లి లాంటి వాడిని కదా, మరి తల్లి చనిపోయాడు కదా, నేను లేకపోతే మా నాయన లేకపోతే అయ్యగారు ఉంటాడు అంటే అయ్యగారు కూడా బాధపడుతుంది. మరి నువ్వు అట్లా నన్ను రావాలని నాకు ఆశ పెట్టుకుంటే నేను నీ గురించి నేను ప్రార్థన చేసిన ఒక శుభవచనం చెప్తున్నాను. ఆ ఏంటిదో చెప్పండి గనక, నీకు పెళ్ళైన మొదటి నెలనే నెల తప్పుతుంది, ఇంకా పెళ్లి కూడా కాలేదు, తాళి కూడా కట్టలేదు, అబ్బాయి దగ్గర కూడా తీసుకోరు, మొదటి నెల నీకు నెల తప్పుతుంది అని చెప్పాను. చెప్పితే పెళ్ళి అవటం చేయలేదు అని సేపు, నెల గడవటం అని సేపు, మొదటి నెలనే నెల తప్పి తర్వాత ఊకుండలేక భర్తతో చెప్పుకున్నది, ఓ మా అయ్యగారు చెప్పాడు నాకు పెళ్ళి అయిన నెలనే నెల తప్పుతుందని చెప్పి. నేను ఇట్లా కూడా చెప్తాను అయ్యగారు, అవును మా అయ్యగారు అంటే అట్లా చెప్తాను, మా సంఘమే అట్లుంటుంది అన్నీ చెప్తాను. అందరు 4వ నెలలో 5వ నెలలో ఇద్దరు సొప్పదండికి వచ్చానండి. సొప్పదండికి వస్తే మా సంఘం పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది, బొంబాయిలో ఉన్న సంఘంలాగా లేదు, ఒక కుర్చీ లేదు, ఒక టేబుల్ లేదు, ఒక డైనింగ్ టేబుల్ లేదు, ఏమీ లేదు. డైనింగ్ టేబుల్కు డైనింగ్ దాని 4 కుర్చీలు ఉంటాయి కదా, ఆ 4 కుర్చీలకు ఇట్లా వృద్ధులు వస్తే కూర్చోడానికి కుర్చీలు ఉన్నావు కదా, ఒక 40-50 కుర్చీలకు సరిపోని పైసలు లేయలియా కానిపించుకో. ఏం పైసలు ఉంటాయి అనుకున్నావు? నేను ఇంకా దర్శన ప్రకారం సేవ చేస్తే దేవుడు చెప్పిన ప్రజలు చెప్పాలంతే, పైసలు మానబడితే పడితే మీకు ఏమన్నా వద్దా? ఉత్తరం చెప్పావు ఎట్లా, ఇట్లాగిందిగా చెప్పావు ఎట్లా, మా కుమారి అని నీకు కొడుకు పుట్టబోతున్నాను, ఒక బిడ్డ పుట్టిందనుకో కథ నీ పైన అవుట్ లేనియా. వింటున్నారా? మన సంఘంలో ప్రత్యక్షతలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, భాషలు అర్థం చెప్పే శక్తి ఉన్నది, భాషలతో పాటలు పాడే ఆరాధన క్రమం ఉన్నది. అవన్నీ అభ్యాసం చేసుకోండి, ఇవన్నీ నమ్ముతాం మీకు అన్నీ వస్తాయి, మేము నమ్మకపోతే మీకు ఏదో
హల్లెలూయా కనుక ఎలీషా ఏం చేసిండు మరి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్పినాడు వారు ఇంకా వెళ్ళి మాట్లాడుచుండగా ఆ ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి ఇద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను చూడండి ఇప్పుడు ఆ గురుగారికి ఇచ్చిన ఆత్మలో పాలైనక అప్పుడే పనిచేసింది నిమిషాల మీద కనబడ్డడం రాసింది కదా అతడు అగ్ని రథాల మీద వెళ్ళిపోతున్నాడు రథాలు వచ్చినాయి పరలోకం నుంచి ఏలియాని తీసుకొని పోతున్న కనబడ్డదని చెప్తున్నా కనబడలేదని చెప్తున్నావు మరి ఆయన చెప్పిండు ఇది కనుక నీకు కనబడినట్లయితే నువ్వు కోరింది నీకు నెరవేరుతుందని చెప్పిండు అలాగో మనం కూడా దర్శనం దేవాలయం ఇక్కడ సోజటువంటి చిత్తమైతే నువ్వు కోరుకో గుర్తులు అడుగు ఒకవేళ నువ్వు అడిగింది కరెక్ట్గా వచ్చిందంటే నువ్వు అక్కడే సేవ చేయటం గుర్తులడు నేనైతే నన్ను ప్రవచించమని ప్రేరేపిస్తే ప్రభావం నాకు ప్రేరేపణ ఉన్నది ప్రవచనం చెప్పాలన్నది నేను చిత్తమైతే నాకు ఒక గులాబీ పువ్వు కనపడాలి తామర పువ్వు కనపడాలి వెలుగు కనపడాలి సులువు కనపడాలి ఒక శుభ సూచకం కనపడాలి శుభకరమైన ఆనవాలు కనపడాలి అని ప్రార్థన చేసుకున్నాను సెలవు కనపడాలి కానీ సెలవు వచ్చింది అనుకో అప్పుడు నేను చెప్పాను వద్దా నన్ను కూడా నేర్చుకోవాలి అప్పుడు నీకు నీకు చెప్పలేనంత గౌరవం సమాజంలో ఘనత కలుగుతుంది అసలు జయకండి ఆదికాండం 1:8 మానవ 28 దేవుడు మానవుని సృష్టించినప్పుడే ఆశీర్వదించాడు కొత్తగా యేసుకున్న శిలువలో ప్రత్యక్షమైన ఆశ్రయించనక్కర్లేదు దేవుడు వారిని ఆశీర్వదించను ఫలించి అర్థమైంది మనం దేవుని మాట ప్రకారం నడిస్తేనే ఫలించినట్టు మన సొంత బుద్ధితో నడిస్తే ఫలించినట్టు కాదు మీరు ఫలించి అభివృద్ధి ఉంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వేరుడని దేవుడు వారితో చెప్పారు జాగ్రత్తగా వినండి దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి మీరు భూమిని నిండించండి మీరు భూమిని ఏలండి అని ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఆదాము ఏం చేసినారు ఫలించడంలోనే దెబ్బతిన్నారు ఇక ఫలించినప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అభివృద్ధి అంటే పిల్లలు పెట్టిందా అప్పుడేమన్నా దేవుడు క్షమించక ముందే ఏమైనా పిల్లలు పెట్టిందా పుట్టలేదు అభివృద్ధి లేదు మరి అభివృద్ధి లేనప్పుడు విస్తరణే కలగలేదు శాపంలో విస్తరించింది శాపంలో అభివృద్ధి పొందాను శాపంలోనే పరిపాలన జరుగుతున్నది ఇప్పుడు యేసుప్రభు శరీరంలోకి వచ్చి అంతవరకు కూడా లోకమంతా కూడా శాపంలోనే పుట్టడం శాపంలోనే పెరగటం శాపంలోనే అభివృద్ధి చెందడం శాపంలోనే విస్తరించడం శాపంలోనే పరిపాలన చేయటం శాపగ్రస్తమైన పరిపాలన అంతా శాపం శాపం శాపంలోనే చచ్చిపోవటం అందుకొనక ఆయన శాపగ్రస్తమైన మనుషుల్ని రక్షించడానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చిండే లూకాసు వార్త 19:10 చెప్తుంది కనుక దయచేసి అసత చేయకండి శాపగ్రస్తమైన మానవ జీవితాలను ఆశ్రయకర జీవనగా మార్చడానికి నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతల వరకు సొత్తుగా ఇస్తాడు దేవుడు ముందు అడిగి వారిని శాపం నుంచి విమోచన కలగజేయాలి యోహాను సువార్త 5:5 దేవుని యొక్క వాక్యం చెప్తున్నది యోహాను సువార్త
ఐదవ అధ్యాయము మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని కుమారుని గడియ దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్తున్నాం. జాగ్రత్తగా విను, వినండి. మృతులు దేవుని మృతులు అంటే పాపంలో ఉన్నవారు, పాపం చేసిన వారు. దేవుని కుమారుని శబ్దం వెను గడియ వచ్చున్నది. యేసుప్రభు లోకానికి వచ్చి దాదాపు 120 మంది ఆయన మాట విన్నారు. వారు మరణం నుంచి జీవంలోకి దాటారు. వారి ద్వారా పేతుల ప్రసంగంలో 3000 మంది మరణం నుంచి జీవంలోకి దాటారు. మొదటి ప్రసంగంలో, రెండో ప్రసంగంలో 5000 మంది మరణం నుంచి జీవంలోకి దాటారు. మృతులు దేవుని కుమారుని యొక్క స్వరం లేదా మాట లేదా శబ్దం వినే గడియ వచ్చేసింది. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ మీదకు అనగా ఆదరణకర్త మీదకు రాడు. ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పాడు. ఆయన మనలో ఉండి ఆయన చెప్పిన మాటనే మనం మలకాలి. ఆయన ఆత్మ ద్వారానే మనం మలకాలి. అప్పుడు యేసుదేవుడు పలికినట్టే ఉంటుంది. ప్రజలకు ఆదరణ ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, నెమ్మది ఉంటుంది, స్వస్థత ఉంటుంది, అద్భుతాలు ఉంటాయి, సూచకలు ఉంటాయి, మహత్కార్యాలు ఉంటాయి. అందుకొరకే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. దయచేసి స్వస్థత చేయకండి. దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు ఈ లోకంలో. కనుక దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉన్నది. అస్వత చేయకండి. దేవుని కృపగల దయగల అస్తం తోడుగా ఉన్నది. మృతులు దేవుని కుమారుని శబ్దమైన గడియ వస్తున్నది. ఇప్పుడు వచ్చే ఉన్నది. దాని వినువారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు. దేవుని కుమారుని యొక్క శబ్దం అనగా పరిశుద్ధాత్మ యొక్క శబ్దం యేసుకుని చనిపోవడం తోటి ఆగిపోలేదు. కొరింథీయుల రాసిన మొదటి రెండవ పత్రిక 3:17 వచనం చెప్తున్నది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మస్వరూపిగా వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నప్పుడు ఒకే చోట ఉండేవాడు, కానీ ఇప్పుడైతే ప్రపంచం అంతటా విశ్వాసం వచ్చిన వారందరితో కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన వారందరు లోపల కూడా ఉన్నాడు. విశ్వాసం తిన వారికి ఏమో తోడున్నాడు, బాప్తిసం తీసుకున్న వారికి తోడున్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ పొందిన వారికి ఏమో లోపల కూడా వచ్చేసాడు. ఇవన్నీ తలుపుల నుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరమైన తలుపు తీసేదాన్ని అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా తోడను భోజనం చేయదుమంటాడు. అలాగో అప్పుడు ఆయన మన లోపలికి వస్తేనే అర్థమైతుంది వాక్యం. ఆయన మన లోపలికి రానంత కాలం వాక్యం రాదు కదా. పురుషోత్తమ సోదరుని ఆంధ్ర క్రైస్తవ కీర్తన కీర్తన రాసిన దైవజనుడు అన్నాడు, ఒకవేళ పరిశుద్ధాత్మ పొందకుండా బైబిల్ పఠనం చేస్తే చీకటి ఇంట్లో సరుకులు వెతికినట్టే ఉంటాయి. చీకటి ఇంట్లో సరుకులు ఉన్నాయి. సరుకులు కావలసిన అన్ని సరుకులు ఉన్నాయి. గుడ్డి క్రైస్తవులు కూడా దేవుడే. కానీ గుడ్డి వాళ్ళకు ఏది అడగాలో తెలియదు, చెవిటి వారికి ఏది అడగాలని తెలియదు. అలా ఉంటాం మనం. ఏమడగాలని మనం ఇంతకుముందు మొట్టమొదటి వాక్యంలో చదువుకున్నాం, నన్ను అడగమో జనములు నీకు స్వాస్థముగా ఇస్తాను. నన్ను అడగమో జనం భూమిని దిగంత వరకు భూమి గురించి తలకాయలు మొదలుపెట్టుకోనక్కర్లేదు. భూమి గురించి ఈ మనుషులతోటి పాలనతోటి గతం జరిపితే ఆ ఎకరం అరెకరం అన్యాయం చేస్తే ఏమి చింతపడనక్కర్లేదు. ఆ మధ్యలో ఒక పాస్టర్ గారు చాలా చింతతో నాకు తెలియదు. ఆయన నేను ప్రార్థన చేసిన ఆయన గురించి నా హృదయంలో భారం కలిగింది. ఆ భక్తునికి దేవుని దగ్గర నుంచి కొన్ని వాక్యాలు తెలుసుకుని ఆయనకి పంపించారు. పంపించినాక అయ్యగారు నా టెన్షన్ తగిలిపోయింది అని ఏమైంది నా తెలియదు. నాకైతే బాగా ప్రేరేపణ వచ్చింది. ప్రార్థన చేస్తుంటే నేను దేవుని దగ్గర నుంచి వాక్యాలు తెలుసుకుని చెప్పాను. ఏం జరిగింది సాక్షి అని చెప్పాను. ఇదిగో మేమిద్దరు అన్నదమ్మను, నేను సేవకు వచ్చిన, మా అన్న సేవకు రాలేదు, కానీ మాకు 5 ఎకరాలు 7 ఎకరాలు భూమి ఉన్నది, మా అన్నయ్య చేసుకుంటుండో, ఇల్లు కూడా ఉన్నది, మా అన్నయ్య ఉంటుండో, నేను సేవలో ఉండవలసిన ప్రాంతంలో ఉంటున్నా. అందరూ మా ఊరిలో నాకు ఫోన్ చేసి ఏమయ్యా మీ నాయనకి మీ అన్న ఒక్కడే పుట్టి నన్ను పుట్టలేదా,
అని అడుగుతున్నారు. అది ఏమంది అంటే ఆయన దొనుకుంటున్నాడు కదా మీ భూమి ఇల్లంతా మీ భాగం కూడా ఆయన వాడుకుంటున్నాడు కదా అంటే ఇంట్లోనే కూడా అవును మన భూమి మనకు రావద్దా మన భాగం మనకు రావద్దా మన ఇల్లు మనకు రావద్దా అంటుంటారు టెన్షన్ టెన్షన్ ఇప్పుడు అందరికి పంజా పెట్టుకోవాలా పంజా పెట్టుకోవాలా ఏం కా ఏమర్థం కాదు ఇప్పుడు ఆ సందర్భంలో నా ప్రేరేపణ పెట్టి వాక్యం చేసుకుని పంపిస్తే హరి గారు నా సమస్య పరిష్కారం ఏంటి ఏమైందంటే మీరు ఇచ్చిన వాక్యంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాం మీ అన్నతోటి గొడవ పెట్టుకోకు మరి మీ అన్నది అది వదిలేసి నేను ఆశీర్వదిస్తాను అర్థమిచ్చేటట్టుగా నాకు వాక్యాల్లో భావం అర్థమైంది అబ్బా నా భారం అంతా దిగిపోయింది నాకు ఇక టెన్షనే లేదు ఆ భూమి అంతా మా అన్నకే వదిలేసిన ఇల్లు కూడా వదిలేసినాను ఏం దేవుడండి మా అమ్మని దేవుడు అనుకున్నా ఆ మాట వినండి ఆయనకు ముగ్గురు కొడుకులు నేను బాధపడతాను నలుగురికి నాలుగు సంఘాలు అయినాయి ఇప్పుడు ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర ఒక అసిస్టెంట్గా 2 సంవత్సరాలు ఉన్నాడు నేను నెలకు 500 ఇచ్చేవాన్ని నేను 500 వాడుతున్నాను 500 ఇచ్చేవాన్ని 500 కూడా ఆయన కుటుంబం అప్పుల బాధతో చచ్చిపోయే పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చింది 2 సంవత్సరాల నుంచి వచ్చిన రోజే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు తర్వాత నాతో 2 సంవత్సరాలు ఉన్నాడు అన్ని మెలకువలు నేను ఎట్లా కూర్చుంటా ఎట్లా కనబడతా ఎట్లా వాక్యం చెప్తా ఏ వాక్యం ఏంటి చెప్తా అన్ని మొత్తం కలర్ జిరాక్స్ ఉత్త జిరాక్సుడుగా కలర్ జిరాక్స్ కాపీ తీసుకొని తీసుకున్నాడు సేమ్ అక్కడి పోయి కూడా అట్లనే చేయటం మొదలుపెట్టి ఆయన కూడా వరాలు ఇచ్చిండు దేవుడు జ్ఞానం ఇచ్చిండు తెలివి ఇచ్చిండు శక్తి ఇచ్చిండు భక్తి ఇచ్చిండు అన్ని నేర్పించండు ఆయన కూడా అక్కడికి పోయినాక అట్లనే చేసిండో ఇప్పుడు కొరటట్టున్నదో అది ఆయన సమాసం కూడా చెప్పదన్నట్టున్నదో ఆయన సమాసం కూడా అట్టున్నది సేమ్ ఇంతే మాకు చిన్న చిన్న గుంటలు ఉండుకుంటారు భూమి సరిపోవాలి అసలు ఇప్పుడు ఇది కూడా సరిపోవటం లేదు పెద్ద మీటింగ్ అంటే ఇది కూడా సరిపోతుంది చూసారు కదా అక్కడ ఇదో మీటింగ్ స్థలానికి అవతలదో బండ్లు పెట్టుకోవటాలి పైది ఇదే మీరు ఏమన్నా దయగలిగి ప్రార్థన చేస్తే అడుగుము అన్నో కదా అది కూడా మేము అడుగుతున్నాం అది కూడా ఇవ్వంటే ఇస్తాను మీ బండ్లు పెట్టుకోవటానికి మా బండ్లు ఇంకా మీ బండ్లు అడుగుతారా అడుగరా ఇష్టం అడుగుతాడేమో తప్పుతుంది లేదయ్యా జాగ్రత్తగా వినండి అసలు చేయకండి మృతులు దేవుని కుమారుని శబ్దమును గడే వచ్చుతున్నది ఇప్పుడే వచ్చే ఉన్నది దాని వినుమారు దేవుని స్వరం వినాలయ్యండి స్వరం అంగీకరించాలి దేవుడు యేసుప్రభు స్వరం వినిపించలేదా లోకంలో 120 మందికి వినబడ్డది కొంతమందికి డూప్లికేట్ లాగా వినబడింది వాళ్ళే వాళ్ళు శిలవేయండి వాళ్ళు శిలవేయండి అని ఆ రొట్టెలిన వాళ్ళే కేకలేశారు చూసారా ఎటు వెళితే మాట్లాడుతారు వాళ్ళు ఎవరు పురుగు నింపితే వాళ్ళ వైపు మాట్లాడతారు అబద్ధాన్ని సత్యం చేస్తారు సత్యాన్ని అబద్ధం చేస్తారు యేసుప్రభుని శిలవేయండి ఏం తప్పు చేసినని శిలవేయండి శిలవేయండి ఇంకా వాళ్ళు చంపిన పాపం మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కనుగొనాలనుకున్నారు మన పైనుంచి దయచేసి అసత చేయకండి మృతులు అనగా పాపంలో జీవించేవారు ఇప్పుడు అందరూ మనందరం పాపలం కదా ఆయన శబ్దం వింటేనే కదా మనం రక్షించబడ్డది ఆయన తిరుగుతూనే కదా కొంత తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఏనే మనసు మనకు ఉండదు అలా కాదు దక్షిణ దానికి ఆయన మాటలు వినాల్సిందే ఎంత దీవించినా వినాలి ఎంత ఆశ్రయించినా వినాలి నేను ఆ మధ్యన శ్రీలంక పోయాను శ్రీలంక పోతే అక్కడ పెద్ద అపోస్తలు లాంటి పాస్టర్ గారు మాకు సెంటర్ ఇచ్చాడు అక్కడే మేము దాదాపు 30 మంది పాస్టర్లకు ఒకే క్యాంపస్లో ఆయనదే క్యాంపస్లో మాకు భోజనాలు కూడా ఆయన ఏర్పడేసాడు 10 రోజులు ఆయన మాకు మీకేమైనా అనుమానాలు సందేహాలు సంశయాలు ఉంటే మాకు తెలియజేయండి నేను నాకు నా అనుభవం నుంచి నేను చెప్తానని ఆయన సాక్ష్యం ఏం చెప్పిండంటే నాకు ఈ మధ్యన దేవుడు ఊరు బయట ఉన్నటువంటి 50 ఎకరాల భూమి కొనుమన్నాడు నేను నా దగ్గర పైసలు ఉన్నాయి ప్రభా నేను ఎట్లా కొంటా నా దగ్గర ఒక్క పైసలు లేదు 50 ఎకరాలు కొంటాను కానీ నేను పంపిస్తున్న పైసలు అని అంటాం 2 రోజులనే ఆయనకి ఎక్కడి నుంచో 50 ఎకరాలు నేను పైసలు వచ్చినాయి లేదయ్యా వింటున్నారా వింటున్నారా అంటే మీ దేవుడు అని దేవుడు ఒకటి కదా మన దేవుడు అని దేవుడు ఒకటి కదా మరి మీరు నమ్మాలి వద్దా నాకైతే అనిపించింది మళ్ళీ ఆయన వయసు ఎంత అనేటప్పుడు 80 సంవత్సరాల వయసు నేను 5-6 సంవత్సరాల కింద 7-8 సంవత్సరాల కింద పోయాను అప్పటికి ఆయన 80 సంవత్సరాల వయసు మనం ఎప్పుడు కొన్నది ఎంత
అంటే ఒక 2 3 సంవత్సరాల ముందే సాక్ష్యం 76 77 78 లో సాక్ష్యం ఆ సాక్ష్యం దేవుడనే మిమ్మల్ని ఎంత బాగా వాడుకుంటాడో అన్నిటికీ దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి హల్లెలూయా హసద జయకండి దేవుని కృప మీకు తోడే ఉన్నది దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 31వ అధ్యాయం 28వ వచనం ఆమె కుమారుడు లేచి धन्यता देवुडु स्थापिंचिन संघं संघं ఆ సంఘంలో అందరికీ మేలేనండి మీరు ఇక్కడ పరిచయం చేస్తున్నారు ఆ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి దాంట్లోకి వచ్చిన వారందరూ అలా ఉండాలి సంఘం అంటే కాపర్ అంటే మీకు అప్పగించిన పని అంటే భూ దిగంతలకు సొత్తుగా మీకు ఇవ్వడానికి ప్రజలను స్వాస్థ్యంగా ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు మీరు అడగటమే అడగటం కూడా కష్టమేనా అడగటం కూడా బరువేనా అడగటం కూడా చేత కాదా ఏం చేద్దాం తినడం చేద్దాం ఇంతమంది అడగటం కూడా చేద్దాం కదా అడగటం కూడా చేద్దాం కదా అడగటం కూడా ఆ బ్యాంక్ మేనేజర్ నా ఫ్రెండ్ రా నువ్వు అడుగుకో నీకు ఎంత లోన్ కావాలి ఇస్తానంటే అక్కడ పోవడం కూడా భయమేనా అక్కడ పోవడం కూడా భయమేనా సరే బ్యాంక్ మేనేజర్ అంటే భయం అయితే కావచ్చు అనుకుందాం ఇదేంటి మోకాల మీద రోజు పోతున్నాం కదా దేవుని దగ్గర పోవటం దేవుని అడగటమే కదా అడగటం కూడా కష్టమే నేనంటే మామూలుగా అడగను అడుగుతున్నా నీ శాత కాకపోతే ఎందుకు రాసిపెట్టిన వాక్యం అడుగుడి అని ఎందుకు అను మీకు ఇవ్వబడను వెతుకుడి మీకు దొరకదని ఎందుకు రాసిను తట్టుడి అని ఎందుకు రాసిపెట్టు అది రాసిపెడితే నేను చదువుతుంది చదివితే నాకు ఆశ పెట్టే ఆశ పడితే అడుగుతుంటుంది అట్లా అడుగుతా మీరు ఎట్లా అడుగుతారు చెప్పడానికి ఏమవుతుంది మీరు ఎట్లా అడుగుతారు మేము అడగనే అడగం ఎందుకు मैं बागन गर्व शिप पटको घोर घोर अरे नीत अंदर पैसा रहा पैसा कन पड़े पैसा का पैटे बदल पेटे मंच पेर वस्तुदा मंच का पैसा देव पड़ता पेर वस्तुदी एमएलए गिराई की एंपी को गिराई की मन सोन सूद गिराई को मैं इंका ट्रयल्स इंका आनंद गिराईक मैं इंका इंक ट्रैल बड़ी एट मन दुकान अरे देवड़े अड़कें तक अंतना बैंक का देवड़ना नड़गम जनम स्वास्थ्य भूमि दिग्त समृद्धि तीन अंदर पच्चीपे स्वर विन शिव निजाने देवड़ समृद्धि पच्चीपड़ा जाग्रत अशुद्ध यशाग्रंथ इन आरो दाचना चूस्ते तपट विंटने तपट माटते तपट कोपम से तपट मन तो मन असले का अकं देवड़ नी को न्यायाधिपत नियम देवड़ नी को ये टाइम वरकोचेट चपा अला भक्त तैयार अड़गट मोदी पड़ते चालू नु दिबाट ना कल ना दर्शन ना प्रवचन विंटरा योग श्रम वे अंत श्रम देवड़ आने दर्शन ना रोज दर्शन आने कल माटता रोजू कल माटता देवड़ चलवी एवड पदना असद मोदी नीक
న్యాయపత్రను మరలా ఇచ్చుదను ఆదులు ఉన్నట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించుదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు ఆ మనతోటి ఏమైతుంది భక్తిగా ఉండటం 23వ కీర్తనలో అంటాడు దావీదు భక్తుడు నేను నామమును బట్టి నువ్వు నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నావు అంటాడు ఆయన నామాన్ని బట్టి నడిపిస్తాడు నువ్వు ఆయన నామం ఆయన వాక్య ప్రకారం ఉండు నువ్వు నడిపించే బాధ్యత ఆయనది అసలు చేయకండి నీకు మరలా నియమిస్తాడు మరలా ఏర్పడి న్యాయాధిపతులు ఏర్పడి ఎలా నడవాలనో ఎలా నువ్వు ఏ తప్పు చేసినవో ఎంబటెంబడి సరి చేపిస్తా ఉంటాడు దేవుడు కళ్ళ ద్వారా దర్శనం ద్వారా చదవండి అమ్మాట లేదా నీవు దర్శనంలో నన్ను ఏడు పద్దాలు లేదా ఏవి గ్రంథం అసలు ఏడవదే ఉన్నదా అది ఎవరు వలకరండి నీవు సప్రమల వలన బెదిరించదు దర్శనం భయపెట్టదు ఆయనను పరిశుద్ధాత్మ మీద మీదకొచ్చినప్పుడు శక్తి పొందుతారు అంతే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాం ఎవరు వస్తారు దర్శనం చూస్తారు మేము ముసలి వారు కళ్ళు కంటారు దేవుని భాష దర్శనం దేవుని భాష కళ్ళు దేవుని భాష ప్రవచనం దేవుని భాష ప్రేరేపణ దేవుని భాష ప్రత్యక్షత దేవుని భాష వింటున్నాయి దేవుని భాషలు అవి దర్శనాలను బెదిరిస్తున్నాడు స్వప్నం వల్ల భయపెడుతున్నాడు మాట నోరు మాట మీరొద్దని స్నేహితులు నిన్ను కఠినంగా బాధకి కర్తలుగా ఉంటారు ఆదరణకు కర్తలుగా ఉండరు కానీ స్నేహితుడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఓర్చుకోవాలి సహించుకోవాలి తట్టుకోవాలి అనే దర్శనం ఉన్నది దర్శనం ద్వారా భయభక్తులు ఉంటాయి దర్శనం ద్వారా యోసేపు ప్రధానమంత్రి అయిపోయిండు దర్శనం ద్వారా దానియేలు ప్రధానమంత్రి అయిపోయిండు దర్శనం ద్వారా షద్రకు మేషకు అభ్యర్థనకు ఉన్నతమైన స్థానంలో అంతకు ముందున్న పదవుల కంటే అత్యున్నతమైన పదవులకు వెళ్ళిపోయారు దర్శనాన్ని పాటించండి దేవుని జ్ఞానాన్ని అనుసరించి నడవండి పక్కకు పెట్టకండి సేవకులమని భక్తులమని పరిచారకులమని పేరు పెట్టుకుంటే సరిపోదు అన్ని నమ్మండి దేవుడు నీకు న్యాయాధిపతి నియమిస్తాడు తెలుసా ఎవరిని నియమిస్తాడు నీ కొరకు ఎవరిని నియమిస్తాడు సమయం మొదటి గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది న్యాయాధిపతి నియమిస్తాడు నీకు 7వ అధ్యాయం 13వ వచనం చదవండి నీకు న్యాయాధిపతులు ఎందుకు నియమిస్తాడు నువ్వు సత్యములు నడిపించడానికి న్యాయాధిపతి నియమిస్తాడు న్యాయాధిపతులు ఎందుకు నియమిస్తాడు చదవండి 7:13 ఇలాగన ఫిలిస్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి ఇశ్రాయేలు యొక్క సరిహద్దులోనికి మాట మీరు జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది సమయంలో అనగా న్యాయాధిపతి సమయం ఎవరంటే న్యాయాధిపతి అని ఆయన న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులు సమయం యొక్క బోధన ఉన్నంత కాలం సమయుడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి సమయం యొక్క బోధ వాళ్ళు విన్నంత కాలం దేవుని హస్తం ఇశ్రాయేలు యొక్క శత్రువులకు విరోధంగా ఉన్నది అంటే ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నది దేవునికి స్తోత్రం అల్లెలూయా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది తోడుగా ఉన్నది తోడుగా ఉండాలంటే నీకు ఎవరు ఉండాలి న్యాయాధిపతులు ఉండాలి నీకు మరలా న్యాయాధిపతులు నియమిస్తా అంటాడు అంటే నా ఆస్తి నీకు తోడుగా ఉంటుంది అంటాడు నా ఆస్తి నీ విరోధులకు విరోధంగా ఉంటుంది అంటాడు మనం దేవుని సేవకుల మాట వింటే తా మన శత్రువులకు దేవుని ఆస్తం విరోధంగా ఉంటుంది అంటే శత్రువు మన మీద గెలవలేడు ఎన్ని ఉపాయాలున్నా ఎంత డబ్బున్నా ఎంత శక్తి ఉన్నా ఎంత భక్తి ఉన్నా మన కనుక దేవుని సేవకులు చెప్పినట్టుగా దేవుని మాట వింటే నాకైతే 20 మంది అప్పులండి పరువు తీసుకోవాలి నేను దేవుని సేవకుల మాట విన్నా దర్శనం చూసి సేవకు వచ్చిన అంతే నా దేవుని అస్తాపడు నా శత్రువులకు విరోధంగా ఉన్నాయి నా శత్రువులు ఎవరు గల్లబెట్టి పరువు తీయలేదు ఆ ఇంకేదో ఇంకోదో షికాయ చేయలేదు లేహా జాగ్రత్తగా వినండి దేవుని మాటలు నువ్వు సొంత మాటలు చెప్పటం లేదు ఇశ్రాయేలు ప్రజలకు సమయలు హెచ్చరికలు బోధ వాక్యం చెప్పినంత కాలం దేవుని యొక్క వాక్యం చెప్పినంత కాలం
ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క వాక్యం చెప్పినంత కాలం దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండటం మాత్రమే కాదు వారి శత్రువులకు దేవుని కష్టం విరోధముగా ఉన్నది అని మనం సమయం మొదలు గ్రంథం 7 13 వచనంలో చదువుకుంటున్నాం కనుక అసత జయకండి దేవుడు నీకు నాకు తోడుగా ఉండి నీ శత్రువులకు నా శత్రువులకు విరోధంగా ఉండడానికే మనం రక్షించండి నీ శత్రువులకు తోడుగా ఉండడానికి రక్షించలేదు నీ శత్రువులకు దేవుడు విరోధంగా ఉంటే ఇక నీకు ఎంత జ్ఞానం ఉన్నదో ఆలోచన చేయి నీ మీద ఎవరు గెలవలేరు అసలు ఇలాగున ఫిలిప్పీయులు అల్పపడిన వారై నీ శత్రువులు అల్పపడతారు నువ్వు దేవుని సేవకుల మాట వింటే శత్రువులు అణిగిపోతారు అందుకొరకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో అయ్యో ఇశ్రాయేలు నా మాట వినేలా ఎంత మేలు వేగమే నేను మీ శత్రువును అణిచివేద్దును అంటాడు తొక్కి వేస్తాను అంటాడు తెలుసా మీకు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది దేవుడు మీ శత్రువుని అణిచివేయాలని తొక్కివేయాలని మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీరు శత్రువుల చేత గెలవలేరు శత్రువుల దగ్గర ఏమండి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది అయ్యో ఇశ్రాయేలు నా మాట వినేలా మీకు ఎంత మేలు 81వ కీర్తనలో రాస్తుంటది 13వ వచనం అయ్యో నా ప్రజలు నా మాట వినేలా ఇశ్రాయేలు నా మార్గం అనుసరించడం ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదను వారి విరోధులను అంతే ఇక్కడ సమీర్ యొక్క ఆయన ఆయన న్యాయాధిపతి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆయన బోధ విన్నారు ఆయన బోధ వింటే శత్రువు అణిచివేయబడ్డాడు అంతే మీరు కనుక దేవుని వాక్యం వినండి దేవుని వాక్యం ప్రకారం మీ శత్రువులు అణిచివేయబడతారు దేవునికి లోబడండి దేవుని చింతనకు లోబడండి ఆ ఇంకెవరు నేను అడ్డగిస్తే వాళ్ళ మాట నమ్మకండి తల్లిదండ్రులు భార్య పిల్లలు సమాజం నిన్ను దాంట్లో దిగినవా సేవ చేస్తావా ఇక అందరూ వెళ్ళి నువ్వు ఎదుగుతావా విచ్చమెత్తుకొని అంటే ఇంటిని తిరిగి ఇంటికి ఇంట్లో కూడా ఆ ఇంట్లో కూడా ఇంట్లో షాయ ఇంట్లో షాయ విచ్చగా లెక్క అంటారు అండి తెలంగాణలో వాళ్ళ మాటని మీరు శత్రువుని మిమ్మల్ని హెచ్చించుకుంటారా మీ మీద వాళ్ళకేమైనా దేవుని జ్ఞానం తెలుసా దేవుడు తెలుసా శక్తి తెలుసా భక్తి తెలుసా వాళ్ళ మాటని నువ్వు సల్లారిపోతావా వాళ్ళ మాట మీద వెనుక కడతావు వెనుక కడతాను అలా చేయకండి నేనైతే మా ఇంట్లో అమ్మగారి మాట ఇల్లేం లేదు కావాలంటే వీడు ఇక్కడే ఉంది తర్వాత అడగండి ఎప్పుడు కాదు మా అమ్మ కూడా బతికే ఉంది అడగండి వాళ్ళ మాట వినేమో మా నాయనైతే దేవుని నమ్ముకున్నాడు పోయి చనిపోయే ముందు 20 సంవత్సరాల కింద 82లో చనిపోయి నాకు యేసుదేవుడు నా దేవుడు నాకే కాదు నా భార్య కూడా యేసుదేవుడు అని రైటింగ్లో రాసి ఇచ్చి చనిపోయింది తెలుసా లేదయ్యా జాగ్రత్తగా వినండి చనిపోయే ముందమా చిన్నమా మేనమా ఇద్దరు వచ్చాను హాస్పిటల్లో ఉన్నప్పుడు మెడినోవా హాస్పిటల్లో హైదరాబాద్లో నాంపల్లి స్టేషన్ ఎదురుగానే ఉంటుంది క్యాన్సర్ హాస్పిటల్ దాంట్లో ట్రీట్మెంట్ ఆయన నమ్ముకోలే ఆయన దేవుని నమ్ముకోలేదు చనిపోవడానికి ముందు 4 సంవత్సరాల ముందు పరిపూర్ణంగా నమ్ముకున్నాడు పాత్రలు నప్పుకున్నాడు పాపాలు విడిచిపెట్టినాడు బాప్తిసం తీసుకోవడానికి డిసెంబర్ క్రిస్మస్ పండుగ రోజు కొత్త సంవత్సరం తీసుకుంటా అన్నాడు కానీ నవంబర్లోనే చనిపోయాడు అయితే రేపు నేను చనిపోతాడు కనుక మా మేనమామను మా చిన్నయన వచ్చి అన్నయ్య అన్నయ్య అనమాట ఇద్దరు నమ్ముకున్నమాట బావ బావను ఇద్దరు నమ్ముకున్నాడు నిజమేనా అప్పటికి మా నాన్నకు నోరు పడిపోయింది మైండ్ అంతా యాక్టివ్ ఉన్నది నీ దగ్గర కళ ఉన్నదా అన్నాడు పెన్ను కాయక ఉన్నదా ఆ ఉన్నదనగానే వాళ్ళు అందించారు నేను మాత్రమే కాదు మీ అక్కయ్య నేను ఇద్దరం వేసుకొని నమ్ముకుంటాను రాసిచ్చుకున్నాను మనసట్లో దానికి పర్లోకి ఉంటుందంటారా ఉండదంటారు చెప్పండి ఉంటుందంటారా ఉండదంటారు లేదయ్యా జాగ్రత్తగా వినండి దేవుని కృపను పోగొట్టుకోవద్దు మనం దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన మహిమ కొరకు ఎన్నుకున్నాడు ఆయనే నీకు నాకు తోడుగా ఉండడానికి ఎన్నుకున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడును నీకు మంచి బోధ చేశాడు ఇది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే కాపాడబడతాం పరిశుద్ధాత్మ లేకపోతే మళ్ళీ బొమ్మలు ఒప్పుకునే వారు ఉన్నారు పరిశుద్ధాత్మ లేకపోతే మళ్ళీ శరీరానుసరణ నడిచే వారు ఉన్నారు పరిశుద్ధాత్మ వల్ల కాపాడబడకపోతే నీకు దేవుడు ఇచ్చిందే నిన్ను కాపాడటానికి దేవుని స్వరము నీకు చెలికత్తలాగుంటుంది దేవుడిచ్చే తెలివి నీకు చెలికత్తలా ఉంటుందని సామెతలు 4లో రాసింది జ్ఞానము నిన్ను కాపాడుతుందని
ఉంటున్నారా తెలివి నీకు చలికత్తలా ఉంటుందని రాయబడింది జ్ఞానం నీకు అత్తలా ఉంటుందని తెలివి నీకు చలికత్తలా ఉంటుందని రాయబడింది ఏమండి జ్ఞానముతో నువ్వు నాకు అక్కవనియు చలికత్త రాజకుమార్తె చుట్టూ చలికత్తలు ఉంటారు ఏ సమయకు చలికత్తలు ఎందుకుంటారు రాజకుమార్తెను రక్షించడానికి ఏ ఉపద్రవం ఆ మీదకి రాకుండా ఉండడానికి నలుగురు ఐదు ఉంటారు రాజకుమార్తె చుట్టూ అలాగే నీవు నేను రాజకుమారులు రాజకుమార్తెను మన చుట్టూ పరిశుద్ధాత్ముడు కాపుదలు ఉంటాడు దేవునికి ఏడు ఏడు కన్నులు ఉంటాయి ఏడు ఆత్మలు ఉంటాయి అవి మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటాయి నిమిష నిమిషం కాపాడుతూ ఉంటాయి కనుక అసలు చేయకండి ఎంత అదృష్టవంతులో మనం దేవుని నమ్మిన తర్వాత నన్ను అడుగు మీరు కనుక ఇక్కడ ఉన్నట్లు కనుక ఇప్పటి నుంచి రోజు దేవా నన్ను అడుగుము జన్మ స్వాస్థ్యంగా ఇస్తారు భూమిని దేవంతులు సొంతగా అంటే మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి పాస్టర్లు అవుతారు సంస్థలు స్థాపిస్తారు నాయకులు అవుతారు నమ్మి అనుసరించి నడిచిన వాళ్ళు మాత్రం అట్టి కృపను పొందుకొను గాక ఆమేన్. హల్లెలూయా. కనుక నీకు అప్పగింపబడిన మంచి పదార్థం మంచి బోధ మీరు సమ్మతించిన మాటలు నెల భూమి యొక్క మంచి పదార్థమును అనుభవిస్తారు. యెషయా 1:19 అనుభవించడం మాత్రమే కాదు ఇక్కడ మంచి పదార్థములను మనలో నివసించిన పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకుంటాం. మనం పరిశుద్ధాత్మ నడిపిలో ఉండండి. ఆ మంచి పదార్థం అనగా మంచి అపోస్తలు మంచి ప్రవక్తలు మంచి సువార్థికులు మంచి కాపరులు మంచి ఉపదేశకులు నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేడు పరిశుద్ధాత్మ నడిపింపులు. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక 1:14 మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:12 క్రీస్తు మృతుల నుండి లేపబడి క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఒకవేళ అలా చెప్పడం అది నిజమైతే మనం వేసుకొని అమ్ముకోవడం వ్యర్థమే. మృతుల పునరుద్ధానం లేదా లాజరు లేవలేదా సమాధిలో నుంచి శతాధిపతి దాసుడు అనారోగ్యంతో సావసిద్ధమైతే బతకలేదా ఇంకా విధవరాలు కుమారుడు పాడమే తీసుకుపోతుంటే ఆయన చేయి వెంటగానే దేశ కూర్చోలేదా అలాగే ఒక సమాజ మందిరపు కుమార్తె చనిపోయిన స్థితిలో ఉంటే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎస్తే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది వెనక నుంచి వచ్చి అయ్యా అయిపోయింది నీ బిడ్డ చచ్చిపోయింది ఇంకా ఎందుకు ఆ బోధకున్నంత బాధపడుతావు రా 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 మా ఇంటికి రమ్మని మా ఇంటికి రమ్మని ఎందుకు అడుగుతావా వదిలేసి అయిపోయింది ఆ పిల్ల ప్రారంభమైందా. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు నువ్వు నమ్మిక మాత్రం ఉంచము ఆమె నిద్రించుతున్నది కానీ చనిపోలేదు అని ఇంటికి వచ్చి అందరిని బయటికి ఏడిసే వారిని గోల చేసే వారందరినీ బయటకు వెళ్ళబట్టి యేసు ప్రభు తన శిష్యులు మాత్రం లోపలుండి అందరిని బయటకు వెళ్ళబట్టి చిన్నదానా నిన్ను లెమ్మని చెప్పుచున్నాను అని ఎవరి భాషను అనలేదు. తల్లితాకు మీ అన్నాడు అంతే. ఎవరన్నాడు తల్లితాకు మీ అన్నాడు. అది అన్ని భాష. ఇప్పుడు మనం దేవదూతల భాష అన్ని భాష మాట్లాడతామే తల్లితాకు మీ అన్నాడు అంతే. అనగానే చిన్నది లేచి కూర్చున్నాను లేహల్గా మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్తా యేసుప్రభు మృతుల నుంచి లేవలేదా. ఆ యొక్క మార్క్సువార్తల 16వ అధ్యాయంలో ఆ స్త్రీలు అంటారు అయ్యా మరి మనం సమాధి దగ్గరికి వెళ్తున్నాం మంచిదే కానీ అంత పెద్ద బండలు మన కొరకు ఎవడు బోధిస్తాడు అది మన చేతనేమైతుంది సుగంధ ద్రవ్యాలు తీసుకుపోతున్నాం అన్ని వాసనలు తీసుకుపోతున్నాం కానీ ఇక ఆ బండ ఒకటి పోషించుడైతుందేమో అనుకుంటే ఆ బండ దొరికించబడి ఎక్కడో పడిపోయినది ఒక్కొక్క బండ తీసింది బండ తీసింది లోపల పోయి ఇక సుగంధ ద్రవ్యాలు పూద్దాం ఆయన శవానికి అనుకున్నారు ఆ లోపల దేవత కూర్చొని ఏమి కానీ తెలివి ఉన్నదా జ్ఞానం ఉన్నదా ఏమిన్నారు ఆయన బోధ 3.5 సంవత్సరాలు ఆయన మృతుల్లో నుంచి ఉంటుంది మృతులు సజీవుడైన వాడిని మృతుల్లో ఎదుగడానికి వచ్చిందా మిత్రుడు చెప్పలేదు ఆ 3వ దిన వేస్తారని చెప్పిండు. మరి ఇవన్నీ ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకు లేచేపాయని ఎక్కడికి వస్తారు ఈ సుగంధ ద్రవ్యాలు అంటే వాళ్ళు ఏం జవాబు చెప్పలే మనం ఎంత తెలివి తక్కువలు ఆయన వాక్యం అని కూడా బోధ అని కూడా నమ్మలేదు. లేదుగా కొంతమంది బోధ వింటారు వాక్యం వింటారు శివలాలు వింటారు ఓ మర్యాదలు ఇస్తారు భోజనాలు పెడతారు ఆశలకు పెడతారు దశభాగాలు ఇస్తారు కానీ వాక్యం నమ్మరు.
हृदय भक्त मन कल अट्क रोमा पत्र पद्ना पदहेड़ वचन देवन నూట ఇరవై ఆరు కీర్తనలో ఒకటి రెండు వచనం రాసినట్టు సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెలనుండి రప్పించినప్పుడు మనము కల కరిగిన వాళ్ళమంటుంది తన కలిగిన వాళ్ళమంటుమే మన నోటి నిండా నవ్వున మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జన చెప్పుకు అంత గొప్ప కార్యం చేసిన మనం కూడా కాదు असल ఏడుపుంటదా తుడుపుంటదా దుఃఖం ఉంటదా కన్నీరు ఉంటదా ఎంత గొప్ప ఒక వార్తగనక బాధితుడి కాపురం చేస్తే రోజు కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటాడండి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఏర్పాటు మానవులకు కలిగిస్తే సరే అందరంటే నమ్మకపోయా నమ్మిన వాళ్ళు ఏమంత సక్కుకున్నారు చెప్పండి నమ్మిన వాళ్ళు కాకపోతే సేవ చేస్తుండే సక్కుకున్నారు చెప్పండి నాకు అదే బాధ కదా ముందే చెప్పినగా సేవకుల గురించి ఉన్నంత భారం ఎవరి గురించి లేదు ఎందుకంటే సేవకుడు ఒక్కడు చెడిపోడు వంద మంది చెడగొడతాడు తన సంఘాన్ని అంతా చెడగొడతాడు ఒక్కడి పోతే నరకానికి వద్దాను కానీ వంద మంది తీసుకుపోతాడే తన గుంపులంతా తీసుకుపోతాడే ఇంకా బదాలు కనబడ్డాను కూడా ఆగం చేస్తాడే ఇంకా వేరే సంఘస్థులు కూడా ఆగం చేస్తాడే సేవకుడు ఆయనకున్న మిడిమిడి జ్ఞానంతో ఆయనకున్న తెలియదొక్క జ్ఞానంతో ఆయనకున్న తొందరపాటుతో ఇంత ఘోరం అంటే అంత దేవుడు అని దేవుని దగ్గర తెలుసుకోండి దేవుని దగ్గర సత్యమైనా అసత్యమైనా యేసు దేవుని దగ్గర రండి పాస్టర్ల దగ్గర అడగండి సంఘ నాయకుల దగ్గర అడగండి వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారో అంతవరకే చెప్తారు ఏమన్నా నేర్చుకోవడం అయిపోతుందా బైబిల్లో అశ్రద్ధ చేయకండి ఉంటున్నారా అయింది పోయిందని చెప్పండి దేవుని రాజ్యం అంటే పొట్ట పట్ట కాదు సుమా ఉంటున్నారా ఆ తిండి దొరికింది రాను నువ్వు ఎక్కడున్నా తిండి పెడతాడు దేవుడు మానవులందరూ పుట్టించినోడు ఆయనే నువ్వు దుర్మార్గులు కూడా తిండి దొరుకుతున్నాయి అన్ని చోట్ల పంటలు కూడా మన పంటల కంటే ఎక్కువ పండుతున్నాయి వాళ్ళు కూడా సూర్యుడు ఉదయిస్తున్నాడు మన సూర్యుడే వాళ్ళ మీద కూడా వర్షం పడుతున్నది వాళ్ళు కూడా దేవుడు తోడున్నాడు కానీ ఆయనకి తోడు నీకు తోడు ఉంటే తేడా ఉండదు ఆ తోడు ఈ తోడును దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతి నీతి నీతిగా నడుచుకో దేవుని మీద మంచిదే ఆయన ఆలోచన ప్రకారం నడు ఆయన చిత్త ప్రకారం నడు ఆయన పేరు పెట్టుకున్నాం బాప్తిసం తీసుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఆయన పేరు పెట్టుకుని నడుచుకుంటున్నాం పొట్ట పొట్ట గడుపుతున్నాడు అందరితో దానేగా పొట్ట పట్టలతో దానా నన్ను అడుగు జనాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు అదే ఆసంగం తెలిపోవాలి నన్ను అడుగు భూమిని దేవతలు సొత్తుగా ఇస్తానన్నాడు నీకు ఎక్కడ నీ కొరకు ఎంతమందిని దేవుడు సిద్ధం చేసి ఉంచుండో నీ మాటలతో ఆదరణ పొందడానికి స్వస్థత పొందడానికి మేలు పొందడానికి రక్షణ పొందడానికి అభిషేకం పొందడానికి సేవకులు కావడానికి అపోస్తలు కావడానికి ప్రవక్తలు కావడానికి సువార్తికులు కావడానికి కాపర్లు కావడానికి ఎంతమందిని రెడీ చేసి ఉండవు నువ్వే కదలడం లేదు అసలు లేదు అయింది పోయింది ఎనిమిది పది నుంచి మాత్రం మంచిగా ఉన్నాను పరమ గీతాలు 1:7 సూలమ్మతి నా ప్రాణ ప్రియుడా నీ మందను వెచ్చటం ఏపదువు మధ్యాహ్నం నచ్చట నీడకు వాటిని తోలుదువు నాతో చెప్పవు ముసుగు వేసుకున్న దాన్ని నీ జతగాన్న మందరేద్దా అలేదుగా కొంతమంది చూడండి మేము దేవుని జత పని వారమని కింద పెడతాడండి సంతకం అక్కడ భయన్న కాడ దత్తపైన వాడంటే మరి ఆయన లోకంలో సువార్త చేసినట్టే ఉండాలి నేను సువార్త ఉన్నదా మరి ఇక్కడ విసుగొచ్చింది
నీ జతగాన మధ్య నేను ఎంతకాలం ఉండాలి, నాకు విసుకొస్తున్నది, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నా ప్రాణ పీడ నీ మంద నచ్చడమే బుధవో మధ్యాహ్నం నచ్చుట నీడకు వాటిని తోలుదో నాతో చెప్పయ్యా అంటున్నాను. జాగ్రత్తగా వినండి, చర్చి మీద సెలవు ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవుని ఆత్మ చేస్తారని క్రైస్తవులుగా, లేకపోతే ఇక్కడ బిల్ల పెట్టుకున్నంత మాత్రాన, చేతిలో బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన, నేను 3 నెలలు అట్టగా మీద గుడికి పోతే